ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. ఈ ఆత్మన్యవస్థితం అనేది ఒక వేదాంతము యొక్క గొప్ప ప్రిన్సిపుల్, గొప్ప ప్రపోజిషన్. మీరు దాన్ని బాగా అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీరేమనుకుంటారు, బయట ఏదో ఉందనుకుంటారు. బయట ఉందనేటువంటి భావన తప్పు భావన. బయట ఏది ఉందో అదంతా కూడా లోపల ఉంటుంది. లోపల ఏది ఉందో అది బయట ఉంటుంది. లోపల బయట అనే దానికి బౌండరీ ఏమిటి? లోపల బయట బౌండరీ ఏమిటి అంటే దేహము బౌండరీ అని చెప్పాలి. దేహమే బౌండరీ. దేహం లోపల స్కిన్, ఈ బాడీ లైన్ అంటారు. బాడీ లైన్ అంటే ది ఔటర్ పెరిమీటర్ ఆఫ్ ది బాడీ. దాన్ని బౌండరీగా తీసుకుని దాని లోపల ఉన్నది లోపల ఉన్నట్టు, దాని బయట ఉన్నది బయట ఉన్నట్లు, ఆ విధంగా మనం ఒక బౌండరీ పెట్టుకున్నాము. అది చాలా ప్రొఫెషనల్, నాట్ వెరీ వ్యాలిడ్ బౌండరీ. అండ్ దాంట్లో కొంత అజ్ఞానం కూడా ఉంటుంది. దేహము నేను అనే అజ్ఞానం లేకుండా మీకు ఆ బౌండరీ నిర్ధారితం అవ్వదు. కాబట్టి దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్ సైడ్, వాట్ ఎవర్ ఈజ్ ఇన్ సైడ్ ఈజ్ అవుట్ సైడ్. ఇప్పుడు అందము, సౌందర్యము అంటారు. సౌందర్యము, సత్యం శివం సుందరం అనే మాట కూడా మీరు విని ఉంటారు. సౌందర్యము, బ్యూటీ. బ్యూటీ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్, ఫిజికల్ బ్యూటీ అండ్ ఈస్థెటిక్ బ్యూటీ. ఫిజికల్ బ్యూటీ అండ్ ది అదర్ బ్యూటీ, ఎస్థెటిక్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఫిజికల్ బ్యూటీ అండ్ ది అదర్ బ్యూటీ. ఈ ఫిజికల్ బ్యూటీ అనేది మేబీ ఇట్ ఈజ్ అవుట్ సైడ్, మేబీ. అది కూడా హైలీ సబ్జెక్టివ్. ఫిజికల్లీ ఏది బ్యూటిఫుల్ అని ఒకడు అనుకుంటాడో ఇంకొకటి దాన్ని అగ్లీ అనుకునే అవకాశం కూడా ఉన్నది. హైలీ సబ్జెక్టివ్. సో కాబట్టి ఫిజికల్ బ్యూటీ అనేది ఫర్ ది సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ బయట ఉంది అని అంగీకరించినా, మీకు ఆత్మ సౌందర్యము అంటే యథార్థమైన సౌందర్యము అది బయట ఉండదు, లోపలే ఉంటుంది. ఇప్పుడు గులాబీ ఉందనుకోండి, అది ఫిజికల్లీ బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్, కాబట్టి ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈజ్ అవుట్ సైడ్. బట్ గులాబీ యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించాలి అంటే, దాన్ని ఎంజాయ్ చేయాలంటే వాడి హృదయంలో ఒక చక్కని సౌందర్యం ఉండి ఉండాలి. హృదయంలో సౌందర్యం లేనివాడు గులాబీని ఎంజాయ్ చేయగలుగుతాడా? చేయలేడు. కాబట్టి బ్యూటీ, సౌందర్యము అనేది మన లోపల ఉంటుంది, బయట ఉండేది కాదు, అది లోపల ఉంటుంది. ప్రేమ అనేది లోపల ఉంటుంది, బయట ఉండేది కాదు. అలాగే ఆనందము, సుఖము లేక ఆనందము అనేది లోపల ఉంటుంది తప్ప బయట ఉండేది కాదు. అయితే ఆనందం ఫిజికల్ సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఫిజికల్గా ఇంద్రియములకు తృప్తి, ఇన్ దట్ సెన్స్ దాని కొంత బయట ఉంటుంది. ఉదాహరణకు ఫుడ్ ఉందనుకోండి, ఫుడ్ అంటే ఏమిటి? క్యాలరీస్. క్యాలరీస్ బయట ఉంటాయి, వాటిని తీసుకొచ్చి నాలుక మీద పెట్టుకుంటే మీకు ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఏదో హ్యాపీనెస్ ఉంటుంది. ఇన్ దట్ సెన్స్ అది ఇంద్రియ ప్రీతి అని అంటారు. ఈ ఫుడ్ పొట్టలోకి వెళ్ళినప్పుడు పొట్టలో రెండు ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి ది యాక్చువల్ ఫిల్లింగ్ ఆఫ్ ది స్పేస్, అదొక ఎలిమెంట్. ఇప్పుడు మీకు పొట్టలో సర్టెన్ స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ ఫిల్ అవ్వాలి. ఫిల్ అయితే యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈస్ ఫిజికల్. ఇప్పుడు ఈ బేరియాటిక్ సర్జరీ అనేది లావుగా ఉన్నవాళ్ళు సర్జరీ చేయిస్తారు చూడండి. వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ పొట్ట, ఎంత పొట్ట ఉంటుంది కదా లోపల స్టమక్, దాని ఒక సెక్షన్ కోసి అవతల పారేస్తాడు, కోసి కుట్టేస్తాడు.
దాంతో స్టమక్ వాల్యూమ్ని 30%కి తగ్గించేస్తాడు. 70% వాల్యూమ్ కట్ చేసేసి 30% అట్టి పెడతాడు. సో ది వాల్యూమ్, దెర్ ఈజ్ అ సర్టెన్ వాల్యూమ్ ఫర్ ది స్టమక్ అండ్ దేర్ ఫార్ దెర్ ఈజ్ అ ఫిల్లింగ్ కోఎఫిషియంట్. అది ఏ లెవెల్కి మీరు ఫిల్ చేయగలుగుతారు, ఆ ఫిల్లింగ్ అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని మీద ఫిజికల్గా ఎక్స్పెరిమెంట్స్ చేసి నిరూపణ చేశారు. ఉదాహరణకి వీడి నోట్లోనూ ఓ బెలూన్ ఒకటి పెట్టి, ఎండాస్కోపీ ద్వారా ఓ బెలూన్ ఒకటి పొట్టలో పెట్టి ఆ బెలూన్ని గాలితో నింపారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పొట్టలో ఏరియా తగ్గిపో వాల్యూమ్ తగ్గిపోతుంది. అప్పుడు హీ ఫీల్స్ హ్యాపీ, యూ ఫీల్ అసేషియేటెడ్గా ఫీల్ అవుతారు. కాబట్టి స్టమక్లో రెండు ఎలిమెంట్స్ ఉంటాయి, ఒకటి ద ఫిల్లింగ్ కోఎఫిషియంట్, రెండు ది క్రేవింగ్ ఫర్ కార్బోహైడ్రేట్ ఎట్సెట్రా ఉంటుంది. ఈ రెండు ఎలిమెంట్స్ ఉంటాయి, ఇవి కూడా ఫిజికల్గా మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఫిజికల్ అసోసియేషన్ అంటే ఇంద్రియ తృప్తి అనేది ఒకటి ఉంటుంది, బట్ రియల్ సంతోషము ఆనందము అనేవి మీ స్వరూపంలో ఉంటాయి తప్ప బయట ఉండేవి కావు. కాబట్టి ఆనందము, సౌందర్యము, తర్వాత శాంతి కూడా మీరు ఫిజికల్గా శాంతిని మీరు డిఫైన్ చేయొచ్చు. లైక్ మీరు ఎవరో మాట్లాడకుండా పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేశారనుకోండి, ఇప్పుడు పాఠం చాలా జాగ్రత్తగా బాగా చక్కగా చెప్పుకోగలుగుతాము, దాన్ని శాంతి పీస్ అని మనం చెప్పవచ్చు. బట్ దెర్ ఈజ్ ఎ పీస్ ఇన్సైడ్ యూ విచ్ ఈజ్ మోర్ వాల్యుయబుల్ దాన్ ద ఫిజికల్ పీస్. ఆ శాంతి, సో ఇటు శాంతి, ఆనందము, సౌందర్యము, ఇటువంటివన్నీ కూడా బయట ఉండేవి కావు, ఇవి లోపల ఉంటాయి. తర్వాత సకల జగత్తును తెలుసుకునేటువంటి ఆ ఎరుక చైతన్యము, అది బయట ఉంటుందా లోపల ఉంటుందా? అది లోపలే ఉంటుంది. సకల జగత్తు దాని ఎందే భాషిస్తూ ఉంటుంది. తర్వాత సో ఇన్ని లోపల ఉండగా దేవుడు ఒక్కడు బయట ఉంటాడా? దేవుడంటే ఏమిటి? ఆనందము, శాంతి, సౌందర్యము, ఎరుక, వాటికంటే భిన్నంగా ఉంటాడా దేవుడు? అవియే స్వరూపముగా కలిగి ఉంటాడా? దేవుడంటే ఏమిటనుకుంటున్నారు మీరు? సత్యం జ్ఞానం, అది దేవుడంటే. సత్యం శివం సుందరం, అది దేవుడంటే. సో ఆనందో బ్రహ్మ, అది దేవుడంటే. సో మీరు దేవుడికి ఒక ఫిజికల్ షేప్ ఒకటి ఇంపోజ్ చేసి, ఫిక్స్ చేసి, అది సింబల్, అది కేవలము సింబల్ మాత్రమే, ఇట్ ఈస్ నాట్ ది సత్యం, ఇట్ ఓన్లీ సింబల్ ఫర్ ది సత్యం, సత్యానికి సింబల్ అది అనే సత్యాన్ని విస్మరించి సింబల్కి సింబలైజ్డ్కి ఉండేటువంటి భేదమును, ఆ తేడాను తెలుసుకోకుండా కేవలము ఆ సింబల్ని తీసుకుని ఊరేగితో, ఆ సింబల్కి ఫోటోలు తీసి పెట్టుకుంటూ ఈ రకంగా నామరూప బుద్ధితో ఉండడం అన్నది, అది తెలివితేటలు అనిపించుకోదు. ఏదో ఆరంభంలో చిన్నపిల్లలు పూజాది మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి ఏదో ఫోటో ఏదో ఇస్తే వాళ్ళు పూజ చేసుకుంటారు. ఇప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ వనవాసీలని, గిరిజనులని, చదువు అది లేకుండా మామూలుగా అనాగరికంగా ఉన్నవాళ్ళు 50 మంది వచ్చారనుకోండి, వాళ్ళందరికీ హనుమంతుడు విగ్రహాలు ఇస్తే వాళ్ళు పూజ చేసుకుంటారు. ఎందుకంటే మీరు హనుమంతుడి విగ్రహం కూడా వాడికి ఇవ్వకపోతే క్రిస్టియన్ మిషన్ తీసుకొచ్చి వాళ్ళని కన్వర్ట్ చేసేస్తారని వాళ్ళు ఒక థ్రెట్ ఉంటుంది. ఆ థ్రెట్కు కారణంగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి హనుమంతుడి బొమ్మల్ని ఇచ్చి కుంకుమ పొట్లాలు కూడా ఇస్తే నాయనలారా ఇది పూజ చేసుకుంటారా అంటే వాళ్ళు పూజ చేసుకుంటారు. ఆ లెవెల్లో ఒక విగ్రహం అనేది ఉపయోగపడుతుంది తప్ప ఇట్ ఈజ్ ఓన్లీ ది బిగినింగ్. విగ్రహం అనేది బిగినింగే కానీ అది ఆది ఆరంభమే కానీ అంతము కాదు. అంతము ఎలా ఉంటుంది? ఆత్మన్యవస్థితం, తన స్వరూపమునందే ఐశ్వరుడు ఉంటాడు అని మహాత్ములు తెలుసుకుంటూ ఉంటారు. ఎవరైతే అచేత సహా ఆలోచన లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ పరమాత్మను తమ స్వరూపమునందు, తమ హృదయమునందు దర్శించుట వాళ్లకు చేత కాదు, వాళ్ళ వల్ల అవదది. దే కెనాట్ డూ దాట్. ఎందుకంటే అకృతాత్మాన, వాళ్ళు శాస్త్రాన్ని, శాస్త్రమనే ప్రమాణాన్ని శ్రవణం చేసి
మననము యుక్తియుక్తముగా తత్వాన్ని అధ్యయనము చేసి మననము చేసి నిధిధ్యాసనంతోటి దాన్ని సాక్షాత్కరించుకునుట అనేటువంటి ఈ తర్ఫీద్ ఏదైతే కలదో, దేహము ఇంద్రియములు బుద్ధి వీటికి ఒక తర్ఫీద్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఆ పని వాళ్ళు చెయ్యలేదు. మీకు ఒక రహస్యం చెప్తా, మీరు ఆలోచించండి. మనం జీవితాన్ని ఏం చేస్తామంటే ఫ్రాగ్మెంట్ చేసి ఆలోచిస్తాం, ఫ్రాగ్మెంటెడ్ థింకింగ్ అంటారు. అంటే ముక్కల ముక్కల కింద విడదీసి ఆలోచిస్తాం. లైక్ వాట్? దేహము, మనస్సు, ఆత్మ అని మూడింటిని విడదీసి. దేహము అంటే ఫిజికల్. ఎక్కడైనా మీకు ఫిజికల్ ఇల్ హెల్త్ ఉంటే ఏం చేయాలి? ఫిజీషియన్ దగ్గరికి పరిగెత్తాలి. తర్వాత మనస్సు, సైకలాజికల్గా సపోజ్ యు ఆర్ నాట్ వెల్, మీ మనస్సు బాగులేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే వెస్ట్రన్ సొసైటీస్లో అయితే సైకయాట్రిస్ట్ దగ్గరికి పరిగెత్తుకుపోతారు. మనస్సు బాగులేకపోతే సైకయాట్రిస్ట్ దగ్గరికి పోతారు. ఇండియాలో అయితే దేవాలయాలు, తీర్థయాత్రలు, క్షేత్రములు, ఆశ్రమములు, మహాత్ములు ఇలాంటి చోట్లకి పరిగెత్తుతూ ఉంటారు. ఇక్కడ సైకయాట్రీ అనేది వీళ్ళు ఎరగరు. ఇండియన్ సొసైటీలో పెద్ద పాపులర్ కాదు, ఈ మధ్యనే కొద్ది కొద్దిగా వస్తున్నట్టుంది. అది ఇట్స్ ఎ సైన్స్. సో కాబట్టి మొత్తానికి సైకలాజికల్ హెల్త్ అనేదాన్ని ఇంకో రకంగా డీల్ చేస్తారు. ఇక ఇంకొకటి మిగులుతుంది, స్పిరిచువల్ డైమెన్షన్ అని ఒకటి ఉంటుంది, ఆత్మ. దాని గురించి ఏం చేస్తారు? ఎవరు గురువులు వాళ్ళని పట్టుకుని, ఈ గురువులు సరైన వాడైతే పర్వాలేదు, గురువు సరైన వాడైతే భగవద్గీత, ఉపనిషత్తు మొదలైన తత్వాన్ని బోధించి గురువు అయినట్లయితే మనం పుణ్యాత్ముల కింద లెక్క, మనం మంచి మార్గంలో పడ్డాము. తంతే బూర్ల బుట్టలో పడ్డాడని ఓ సామెత ఒకటి ఉంది. అలా అయింది మనకి చాలా సంతోషం. కానీ కొంతమందికి గురువులు ఎలాంటి గురువులు దొరుకుతారు? దే ప్రెసెంట్ సమ్ సూపర్స్టిషన్స్. సూపర్స్టిషన్ అంటే ఎలా ఉంటుంది? నువ్వు నాకు సేవ చేస్తూ ఉండు, ఒక పవిత్రమైన రోజున నేను నా చిటికిన వేలతోటో బొటన వేలతోటో నీ ఇక్కడ ఇలా పెట్టేప్పటికీ ఒక కరెంట్ అలా దడదడదడ పాతమంటే కింద పడ్డాం, శక్తి పాతము అంటే పడ్డాం, ఆ శక్తి దడదడదడదడ ప్రవహించేసి నాలో నుంచి నీలో ప్రవేశించేసి హఠాత్తుగా నీకు ఆత్మ సాక్షాత్కారం, ఈశ్వర సాక్షాత్కారం అయిపోతుంది అని చెప్తారు వాళ్ళు. అని చెప్పి ఆ విధంగా 10 సార్లు చెప్తారు. అలా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే సైకలాజికల్లీ వల్నరబుల్గా ఉంటారు పీపుల్, ఇమోషనల్లీ వల్నరబుల్ పీపుల్ ఆర్ గలీబుల్, క్రెడ్యులస్ అని ఇలా వర్ణిస్తారు, ఇంగ్లీష్లో వర్ణిస్తారు. అలా అంటే అర్థం ఏంటి? ఏది చెప్పినా నమ్మడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇలా చేతులు కట్టుకుని, మేము ఆలోచించడం మానేసినాము, మేము మీకు హామీ ఇస్తున్నాము, మేము ఎన్నటికీ ఆలోచించడం అనే పాపాన్ని మేము ఎప్పుడూ చెయ్యము, మేము ఆలోచించడం మానేసి నిన్ను శరణు వేడినాము, మీకు హామీ ఇస్తున్నాము అని. శరణాగతి అంటే అర్థం ఏంటంటే ఆలోచించడం మానేసేయటమే శరణాగతి. ఆలోచించడం మానేసి మీరు 2, 3, 5 అంటే కూడా దానికి కూడా మేము తలకాయ ఊపేస్తున్నాము. అదేదో భగవంతుడి మెరక్కి లేదో అయ్యి ఉంటుంది. మామూలుగా మానవులకి, మూర్ఖ మానవులకి 2, 3, 6 అయితే అవ్వచ్చు, కానీ భగవంతుని యొక్క ఒక మహాశక్తి కారణంగా 2, 3, 5 అయినా అవ్వచ్చు. అలాంటి మా గురువు గారికి 2, 3, 6కి రిక్షా పుల్లరికి అవుతుంది 2, 3, 6. గురువుగారు కూడా 2, 3, 6 అంటే అది ఇంకా గురువు గారు ఏమిటి? రిక్షా పుల్లరు 6 అని గురువు గారు 6 అంటే, కాబట్టి గురువుగారు 5 అంటే అది సంథింగ్ మిరకులస్. ఆ లెవెల్కి అజ్ఞానంలో ఉండి వాళ్ళు అలా ఉంటారు, ఇమోషనల్గా చాలా వల్నరబుల్గా ఉంటారు. అప్పుడు ఆ గురువుగారు వచ్చి, మీరు అలా సేవ చేస్తూ ఉండండి, మీకు ఒకనాడు శక్తిపాతం అవుతుంది, లేకపోతే గురువు మీకు కలలో కనపడి ఏదో బోధిస్తాడు, మీకు అనుగ్రహం కలుగుతుంది, మీకు అన్ని కోరికలన్నీ తీరిపోతాయి, మీ పిల్లలందరికీ పరీక్షలు పాస్ అయిపోతారు అని ఇలాంటివి ఏవో చెప్తారు. ఏదో వేదాంతము, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవన్నీ మన ఎంసెట్, మన పిల్లలు ఎంసెట్ పాస్ అవ్వడం కోసమే ఉన్నాయి ఇవన్నీ అనే లెవెల్లో చెప్తారు. చెప్తే దానికి దే గెట్ సో మచ్ ఇంప్రెస్డ్ బై ఆల్ దాట్, దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సచ్ విషన్. అండ్ సో వెన్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ విషన్, యూ విల్ గెట్ దట్ విషన్.
దట్ ఈస్ ది లా. మీరు దేనికో మీరు ఒక రూ ఒక వాక్యం ఉంది మరి మీకు నేను చెప్తాను, మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తాను. యూఎఫ్ఓ అని ఉంది, అన్ఐడెంటిఫైడ్ ఫారిన్ ఆబ్జెక్ట్ అని. అన్ఐడెంటిఫైడ్ ఫారిన్ ఆబ్జెక్ట్ అంటే ఏదో ఇతర లోకాల నుంచి ఏవో ఇలా చక్రాల్లో తిరుక్కుంటూ ఏవో వస్తాయి ఆకాశంలో అని, దాన్ని యూఎఫ్ఓ అంటారు. ఎప్పుడైనా విన్నారా యూఎఫ్ఓ అని? దెర్ ఇస్ ఏ లా ఏమిటంటే, అది యూఎఫ్ఓ ఈజ్ ఫౌండ్ బై దోజ్ హూ ఆర్ సెర్చింగ్ ఫర్ యూఎఫ్ఓ. ఎవళ్ళైతే యూఎఫ్ఓని అన్వేషిస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే యూఎఫ్ఓ కనబడుతుంది. మీకు నాకు కనబడుతుంది, ఎందుకంటే మనం యూఎఫ్ఓ అన్వేషించట్లేదు కదా. సరిగ్గా అదేవిధంగా ఆ ఎవళ్ళైతే ఆ విషన్ కోసం అంటే దేవుడు కళలో కనపడాలి అని వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ దేవుడు కళలో కనపడతాడు. ఏ దేవుడు అన్నది డిపెండ్స్. మీరు సాయిబాబా భక్తుడు అనుకోండి, సాయిబాబాయే కళ్ళ కనపడతాడు, రాముడు ఏం కనపడ్డాడు. మీరు ఏ భక్తులైతే అదే. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇట్ ఈజ్ ఆల్ ఏ గేమ్ ఆఫ్ ది మైండ్. ఇట్ ఈజ్ ఆల్ ఏ గేమ్ ప్లేడ్ బై ద ఇగ్నరెంట్ గల్లిబుల్ క్రెడ్యులస్ ఇమోషనల్ మైండ్. ఈ విశేషణాలన్నీ వేసారంటే అర్థం ఏంటో తెలుసిన, ఎందుకు పనికిరాని మైండ్ అని అర్థం దానికి. ఈ విశేషణాలని అపోతే చాలా గొప్ప మైండ్ అనుకులేదు. సో ఎందుకు కొరగాని మనస్సు అని అర్థం ఈ విశేషణాలు. అచేత సహా జనులు అలా ఉంటారు, దే నెవర్ థింక్ అబౌట్ ఎనీథింగ్. వాళ్ళు ఇప్పుడు నేనేం చెప్పాను, దేహము మనస్సు ఆత్మ మూడు లెవెల్స్. మీరు అలాగా ఫ్రాగ్మెంటెడ్గా ఆలోచించకూడదు. మీరు యూ థింక్ అబౌట్ ఇట్. మీకు దేహారోగ్యం చాలా ముఖ్యం కదా. దేహారోగ్యం బాగుండాలంటే మీ మానసికమైన ఆరోగ్యం బాగుండాలి. ఫ్రాగ్మెంటెడ్ థింకింగ్ పనికిరాదు, ఇంటిగ్రేటెడ్ థింకింగ్ ఉండాలి. మీ మానసికమైన ఆరోగ్యం బాగుండాలి అంటే మీరు భగవద్గీత మొదలైనటువంటి ఆధ్యాత్మ గ్రంథాలని చదివి ఆత్మస్వరూపాన్ని గురించి కొంత సమాచారం, కొంత ఇంటిమేషన్ మీకు ఉండాలి. ఎప్పుడైతే ఆత్మనిత్యము, మనస్సు చంచలము, ఆత్మసాక్షి, మనస్సు సాక్ష్యము, ఆత్మ సుఖ దుఃఖములకు ధర్మాధర్మములకు అతీతమైనది, మనస్సులో సుఖ దుఃఖములు ఇత్యాది ద్వంద్వములన్నీ మనస్సులో ఉంటాయి అని ఈ వివేకము మీకు ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో అప్పుడు మీరు ద స్పిరిచువల్ డైమెన్షన్ని మీరు సెక్యూర్ చేసినారు కాబట్టి, దాన్ని టేక్ కేర్ చేసినారు కాబట్టి మీ మనస్సు శాంతముగా ఉంటుంది, మీ దేహము కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దట్ ఈస్ ది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. కాబట్టి మీరు భగవద్గీతను అధ్యయనం చేయాలి, దాని ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, తద్వారా మీ మనస్సు రాగద్వేషముల నుండి బయటపడి శాంతముగా ప్రేమగా ప్రేమతో నిండి ఉండాలి. తద్వారా మీ దేహము కూడా ఇంద్రియ జయం మీకు సహజమవుతుంది, దేహము ఆరోగ్యంగా ఉంటుంది, మోర్ ఆర్ లెస్ ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం అనారోగ్యం దేహానికి చేసిందనుకోండి, ఏదో మందో మాకో వేసుకుంటే దాన్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు లైఫ్ ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరు ఎప్పుడైతే తర్ఫీదు ఇస్తారో మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. మీరు ఆ విధమైన తర్ఫీదు ఇవ్వలేదనుకోండి అజ్ఞానం చేత, అచేత సహా అకృత బుద్ధి అకృతాత్మాన, అటువంటి వారు ఆ ఆత్మస్వరూపాన్ని ఆ సత్యతత్వాన్ని తెలియజాలరు. తెలియకపోతే ఏమవుతుంది, ఏమవుతుంది ఈ మిథ్యా ప్రపంచంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు, అజ్ఞాన ప్రపంచంలో పడి రాపోతూ ఉంటారు. భాష్యకారులు ఏమంటారు చూద్దాము. తపస్స, తపస్సు గురించి చెప్పాను, తపస్సు గురించి నేను విస్తారంగా చెప్పాను. ఎందుకు చెప్పానంటే తపస్సు అనగానే జనులకు ఏవో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వాటిల్లో కొంతవరకు కొంత వాస్తవికత ఉండవచ్చు. ఎప్పుడైనా మీరు ఏకాదశి ఉపవాసం చేశారనుకోండి, అది తపస్సు కింద వస్తుంది. ఇట్ ఈస్ తపస్సు. సపోజ్ మీకు మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉండి, మెటబాలిజం రిలేటెడ్ ఇష్యూస్ ఉండి, మీకు డాక్టర్ ఏమని చెప్తాడు, తక్కువ ఆహారాన్ని పీరియాడికల్గా తినండి, అది అవసరము. మీరు అలా తినకుండా ఏకాదశి తిండి మానేసి, నిర్జలం అని చెప్పి తిండి పూర్తిగా మానేసి, ద్వాదశి నాడు
రెండు రోజులు భోజనం అంతా కూడా తెల్లవారుజామునే లేచేసి ద్వాదశిపాలన అన్నాం, దానికి మళ్ళీ ముహూర్తం అన్నాం. సూర్యోదయం కాకముందే తినేయాలనో లేకపోతే సూర్యోదయం అవుతూనో తినేయాలనో దానికి ఏదో రూలు. సో అప్పటికి చక్కెర పొంగలి, కట్టె పొంగలి, ఈ పొంగళ్ళన్నీ తయారు చేసేసుకుని నెయ్యి అది గట్టిగా వేసేసుకుని ఏకాదశి నాడు తినలేదు కాబట్టి డబుల్ కోటా పుచ్చేసుకుంటే అప్పుడేమవుతుంది, మెటబాలిక్గా ఏకాదశి నాడు తిండి లేకపోవడం చేత మెటబాలిజం ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇన్సులిన్ అది జనరేట్ అవుతాయి, వాటికి పని ఉండదు, దే హ్యావ్ నథింగ్ టు డైజెస్ట్. ద్వాదశి నాడు అవి డైజెస్ట్ చేయలేనంత ఫుడ్ బాడీలో ప్రవేశిస్తుంది. సో ది గెట్ ఓవర్వెల్మ్డ్. నేను ఊహించి చెప్తున్నా, డాక్టర్ గారు వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఉండేటువంటి వివరములు వారే చెప్పగలుగుతారు. కాబట్టి ఈ విధంగా మీరు మెటబాలిక్ సిస్టమ్స్ మీద రకరకాల అటాక్స్ చేసినట్టు అవుతుంది, అలా ఉండకూడదు. తపస్సు పేరుతో మీరు ధాతు వైషమ్యం వచ్చేటువంటి విధంగా ప్రవర్తించకూడదు. తపస్సు పేరుతో అలా చేయకూడదు. తపస్సు పేరుతో పీపుల్ హర్ట్ దెమ్సెల్వ్స్. ఇలాంటివి ఉంటాయి. తపస్సు దేనికోసం ఉద్దేశించబడినది? ఇంద్రియములు, దేహము ఇంద్రియములు, మనస్సు దృఢంగా ఉండే ఆత్మ అవలోకన సామర్థ్యమును సంపాదించడం కోసం తపస్సు ఉద్దేశించబడినది. కానీ ఆ తపస్సు ఏమవుతుంది, మీకు ఆత్మస్వరూపం మాట దేవుడు మిమ్మల్ని అనారోగ్యం కలవారినిగా తయారు చేసింది అనుకోండి, ఆ తపస్సు కౌంటర్ ప్రొడక్టివ్ అయినట్టు, అలా ఉండకూడదు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేప్పుడు కూడా వయస్సు వచ్చి కొలది, ఎక్సర్సైజ్ చేసేప్పుడు మన దేహము, దేహానికి వయస్సు వచ్చిందనే సంగతి మనం గుర్తించాలి. మనస్సు యాక్టివ్గా యంగ్గా ఉంటుంది కానీ దేహము ఓల్డ్ అవుతూ ఉంటుంది. మీరు కనుక ఆ సత్యాన్ని గుర్తించకపోతే, మీరు కనుక బండగా ఎక్సర్సైజులు చేసినట్లయితే యూ విల్ హర్ట్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలా చేయకూడదు. కాబట్టి ఎక్సర్సైజ్ కూడా మోడరేట్గా చేయాల్సి ఉంటుంది. తపస్సు చేసినా ఎక్సర్సైజ్ దృష్టాంతంగా చెప్పా. ఇప్పుడు ఉదాహరణకి కొంచెం మజిల్ని దృఢంగా పెట్టుకోవడం, మజిల్ మాస్ని రిటైన్ చేసుకోవడం కోసం సమ్ వెయిట్ లిఫ్టింగ్ అలాంటి ఎక్సర్సైజులు చేయాలి. వెయిట్ లిఫ్టింగ్ అని నేను సపోజ్ ఇటో 10 కేజీలు ఇటో 10 కేజీలు లిఫ్ట్ చేయడం ఇలా ఇలా చేశాననుకోండి, చేసేయగలుగుతా, ఐ విల్ బి ఏబుల్ టు డూ దాట్. చెరో 10 కేజెస్ చేసేస్తా. చేసేస్తే రాత్రి ఇంకా ఈ మజిల్స్ అన్నీ కూడా పెయిన్ ప్రారంభం అవుతుంది, తెల్లవార్లు పెయినే ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ హర్ట్. ఏదైనా చిన్న ఫైబర్స్, ఫ్యూ ఫైబర్స్ కనుక డిస్టర్బ్ అయ్యాయినట్లయితే అవి ఆ టెండన్స్ గమని అవి తగ్గవు. ఆ టెండన్స్లో ఫైబర్స్, ఫ్యూ ఫైబర్స్ కనుక డిస్టర్బ్ టీర్ అయ్యాయనుకోండి, టెండోనైటిస్ అంటారు. అలాంటిది ఏదైనా వచ్చిందంటే అది తగ్గడానికి 3 నుంచి 6 మాసాలు పడుతుంది, మీకు నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఏదో పని చేసుకుంటుంటే వచ్చిందంటే ఏదో అనుకుంటాం ప్రారంభం. ఇది ఎలాగదిగా వచ్చింది, వీడు కావాలని బరువులను ఎత్తి తెచ్చుకున్నది. కాబట్టి 10 కేజీస్ పెట్టకూడదు, 3 కేజీస్ 3 కేజీస్ ఆర్ 4 కేజీస్. కాబట్టి ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి, ఆరోగ్యాన్ని పరిరక్షించేదిగా ఉండాలి. అంతేగాని ఎక్సర్సైజ్ రెండ్యూస్డ్ హార్ట్ వచ్చేట్లా ఉండకూడదు. అలాగే తపస్సు కూడా మన శరీర మానస ఆరోగ్యానికి రక్షణ కలిగించేట్లా ఉండాలి తప్ప, తపస్సు పేరుతో ఏవేవో పిచ్చి పనులు చేయటం సరికాదు. ఇంత పెద్ద పొట్ట తయారు చేయటం ఘటమన్నంతగా తయారు చేసి వెంకటేశ్వర స్వామికి నేను అంగప్రదక్షిణ, ఎలా అంగప్రదక్షిణ, పొట్ట అడ్డు రాదు, దొర్లుతుంటే పొట్ట అడ్డు వస్తుందండి, అడ్డు రావడమే కాదు అలా దొర్లితే ఆ మజిల్స్ అవి కూడా హర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా బోన్ ఏదైనా హర్ట్ అయిందంటే మీరు లేనిపోని కష్టాలు పడాల్సి ఉంటుంది. కాదండి, వెంకటేశ్వర స్వామి చుట్టూ అంగప్రదక్షిణం చేసేస్తామని అది యంగ్ పీపుల్ చేయాలి, మనం ఎక్కడ చేయగలుగుతాం? వీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ దాట్. అలాంటి తపస్సు మేము అయ్యప్పకి నడిచి వెళ్ళిపోయి, హౌ కెన్ యూ డూ దాట్? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నడిచి వెళ్ళడం ఏంటండి, ఎవరికి పెట్టండి? ఈవెన్ యంగ్ పీపుల్ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్. తర్వాత చెప్పులు లేకుండా రోడ్డు మీద నడిచేస్తాం, యూ డూ దాట్ ప్రొవైడెడ్ సపోజ్ ఈ రోడ్డు మీద మెటాలిక్ ఆబ్జెక్ట్స్ పారేస్తూ ఉంటారు, ఇనప ముక్కలు అవి పడేస్తూ ఉంటారు, అన్నీ రోడ్డు మీద పారేస్తారు. మన దగ్గర ఎవ్రీథింగ్ ఈజ్ థ్రోన్ ఆన్ ది రోడ్ ఇల్లు తుడిచేసి తీసుకొచ్చి రోడ్డు మీద పారేస్తారు. దాంట్లో మేకులు ఉంటే ఆ మేకులు రోడ్డు మీద పారేస్తారు. ఈ సైకిల్ పంక్చర్లు చేసేవాళ్ళు వాళ్ళు కొన్ని మేకులు అవి కావాలని పడేస్తారు.
కాబట్టి ఆ రోడ్డు మీద మీరు రోడ్డు మీద తిరగకుండా ఇంటి దగ్గర ఉండి ధ్యానం చేసుకుంటానంటే చెప్పులు లేకుండా ఉండొచ్చు. రోడ్డు మీద తిరిగేప్పుడు చెప్పులు వేసుకుని తిరగాలి, చెప్పులు వేసుకోకుండా తిరగకూడదు. అందులో ఇటువంటి ఎండలో మీరు చెప్పులు లేకుండా తిరగకూడదు. కాదండి, మేము దీక్ష చేస్తున్నామని చెప్పులు లేకుండా తిరుగుతాం. మీరు చేసేది సైంటిఫిక్గా ఉండాలి. అన్సైంటిఫిక్ భక్తి పేరుతో అన్సైంటిఫిక్ బిహేవియర్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. కాబట్టి తపస్సు అనేది అర్థం ముందు భగవద్గీతలో చెప్పిన మూడు శ్లోకాలు మీరు కంఠస్థం చేసి పెట్టుకోండి. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శరీరం తప ఉచ్యతే, మానసం తప, వాచికం తప, మూడే శ్లోకాలు. అది తపస్సు అంటే ఆ లిమిట్స్ ఆఫ్ తపస్సు అక్కడ శ్రీకృష్ణుడు డిఫైన్ చేసి పెట్టాడు. అవి దాటి మీరు తపస్సు చేయనక్కరలేదు, ఆ లిమిట్స్లోనే తపస్సు చేసుకోవాలి. ఇంద్రియ జయము, ఒక్కొక్క ఇంద్రియాన్ని పట్టుకుని మీరు జయిస్తూ పోవాలి. ఎక్కడ ప్రారంభించాలి? ఆ సందర్భాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఏ ఇంద్రియం ఫోకస్లోకి వస్తే అక్కడ ప్రారంభం చేయాలి. బట్ జితే రసే జితం సర్వం, రసనేంద్రియం మీద మీరు ఫోకస్ పెట్టుకోండి. స్నాక్స్ అవి తింటూ ఉండడం, రుచుల వెంట పరుగులు, రుచి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం, దట్ ఈస్ నాట్ ది పాయింట్. రుచుల వెంట పరుగులు తీయడం, ఏదో మనం చక్కటి ఆహారాన్ని భుజించడం కోసమే పుట్టేమో అనే ధోరణిలో ప్రవర్తిల్లుట, ఇదంతా కూడా చాలా తప్పు. కాబట్టి ముందు రసనేంద్రియాన్ని జయించాలి. తర్వాత రూపము అంటే డ్యాన్స్ ప్రోగ్రాములు టీవీలో అవి కూడా ఒక మోతాదు మించి చూడరాదు, ఎడ్యుకేటివ్గా ఉండాలి. టీవీ చూసామంటే అది ఒక ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్, రెండింటి యొక్క మిక్స్ కింద ఉండాలి, కానీ టోటల్లీ ఎంటర్టైన్మెంట్ కింద పెట్టుకోకూడదు. అలాగే మ్యూజిక్ కూడా అది ఏస్థెటిక్, మనలో ఉండేటువంటి ప్రేమ ఆర్ద్రత వాటిని మేల్కొల్పేదిగా ఉండాలి. మ్యూజిక్ సాహిత్యం బాగా ఉండాలి, మ్యూజిక్లో సాహిత్యం నిండా ఉండాలి. ఆ సాహిత్యాన్ని హైలైట్ చేసి ఇట్లా ఉండాలి మ్యూజిక్. అంతేగాని సాహిత్యాన్ని మింగేసి ఊరికే రిధిమ్కే, రిధిమ్కు నోట్స్కి మాత్రమే ప్రాముఖ్యం ఇస్తూ సాహిత్యం ఏముండదు, ఏముండదు సాహిత్యం. రిధిమ్ ఉంటుంది, నోట్స్ ఉంటాయి. ఏమో నాకు తెలుసున్న భాషలో నేను చెప్తున్నాను. అలాంటి మ్యూజిక్ ఏమిటవుతుంది, చెవులకు వినుటకు ఇంపుగా ఉంటుందే తప్ప మీకు దాంట్లో సాహిత్యం లేదు. ఇప్పుడు వాకా వాకా వక్క వక్క అని పాడారనుకోండి, ఏడు వక్క అంటే అర్థం ఏంటి? వడ్డు వినువే వక్క వక్క. మీరు ఆ పాటని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇట్ ఈస్ ఎ మార్వెలస్ సాంగ్. దాంట్లో చాలా మంచి సాహిత్యము కలదు. ఆ ఒక్క ఒక్క అనే ఫుట్బాల్ పాట ఉంది చూసారా, చాలా మంచి పాట. ఆ సాహిత్యాన్ని మీరు పరిశీలించాల్సి ఉంటుంది. అది ఒక్క ఒక్క అనేది ఇట్స్ ఎన్ ఆఫ్రికన్ ఫ్రేజ్, ఇట్ మీన్స్ ఏదో జర్నీ అనే ఏదో అర్థం ఉంది దానికి. కాబట్టి సాహిత్యాన్ని ఎంజాయ్ చేయాలి, అంతేగాని ఒక్క 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 అంటూ ఎంజాయ్ చేయడం కాదు. రిధిమ్ అండ్ నోట్ నోట్స్ వాటికి ప్రాముఖ్యం ఇవ్వడం కాదు, సాహిత్యానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సాహిత్యము అది అప్లిఫ్ట్ చేస్తుంది, హృదయాన్ని కదిలిస్తుంది. అలా ఉండాలి మ్యూజిక్. అంతేగాని కేవలము ఎంటర్టైన్మెంట్ రకంగా ఉండకూడదు, కేవలం ఎంటర్టైన్మెంట్గా ఉండకూడదు. మరి నేను మ్యూజిక్ గురించి నేను కామెంట్ చేయడం ప్రారంభిస్తే కొంచెం నచ్చుబాటు కూడా కాదు. ఇప్పుడు వీణ మీద పాట పాడతారు, వీణ మీద పాట వాయిస్తారు, పాడరు. వాళ్ళకి వాయించి వాళ్ళకి ఆ పాట వచ్చి ఉంటుంది, విని వాళ్ళకు కూడా ఆ పాట వచ్చి ఉండాలి. సపోజ్ మీకు ఆ పాట గురించి ఏమీ తెలియదు అనుకోండి, ఎందరో మహానుభావులు, ఆ వాక్యం ఎలా ఉందో చూడండి, ఎందరో మహానుభావులు, ఎంత వినయాన్ని సూచిస్తోంది. అదేమీ తెలియకుండా వీణ మీద కి అని అలాగా అలా వాయించుకుంటూ పోయారనుకోండి, అక్కడ ఏముంటుందో తెలియదు, కానీ వినడానికి మాత్రం బాగుంది. దానివల్ల ఉపయోగం ఏముంది? ఎంటర్టైన్మెంట్ అయింది తప్ప ఎన్లైటన్మెంట్ ఏమీ లేదు. అలా ఉండకూడదు మ్యూజిక్. వేణువు కూడా అంతే, ఎంటర్టైన్మెంట్ అది పక్కవాద్యం, అది పాడాలి. ఒకళ్ళు పాడుతుంటే పక్కవాద్యం అది. ఈ పాట పాడేవాడిని ఏమో డిస్మిస్ చేసేసి వాడిని ఎక్కడికో తోలేసి ఈ పక్కవాద్యం వచ్చి ఇది ఎలా ఉందంటే సామంతరాజు చక్రవర్తి స్థానంలో కూర్చున్నట్టుంది. లేకపోతే మంత్రి గారు వచ్చి రాజుగారిని గదిలో పెట్టి తాళం వేసి మంత్రి గారి సింహాసనం మీద కూర్చున్నట్లేదు. సాహిత్యానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
పక్కవాద్యం పక్కవాద్యంలాగే ఉంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నా. మీరు ఆలోచించండి, సాహిత్యము దట్ ఈస్ ది థింగ్ ఇన్ మ్యూజిక్. గజల్ మ్యూజిక్లో ఉన్నటువంటి బ్యూటీ ఏమిటంటే అదంతా మోస్ట్లీ ఉర్దూ భాషలో ఉన్నప్పటికీ దాంట్లో ఉన్న సౌందర్యం ఏమిటంటే సాహిత్యమే అక్కడ ప్రధానంగా ఉంటుంది. వాడు ఎంత సావకాశంగా పాడతాడంటే, ఎంత స్లోగా పాడతాడంటే, ఇక నిద్రపో చిన్న పిల్లవాడు కూడా ఆ భాష నేర్చుకుని అది అర్థం చేసుకోగలుగుతాడు అన్నంత స్లోగా పాడతాడు, అంత స్లోగా పాడతాడు గజల్ మ్యూజిక్. ఎవడు నోబడీ కెన్ మిస్ ది సాహిత్యం. అప్పుడు అదేం చేస్తుంది, మనస్సులో ఒక కదలికను తీసుకొస్తుంది. అలాగా ఎన్లైటన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి తప్ప కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మనం చూడకూడదు. ఆ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్నే మీరు విజ్ఞానంతో వివేకంతో జయించుకుంటూ రావాలి. ఊరికే మొండిగా మేము 40 రోజులు ఏమీ తిండి తినము, 40 రోజులు చెప్పులు వేసుకోము, 40 రోజులు సినిమా చూడము, మేము అలా పెట్టుకునేవాళ్ళం. పరీక్షలు అయ్యే వరకు సినిమా చూడము. ఆఖరి పరీక్ష ఎండల్లో ఉంటాయి పరీక్షలు, ఏప్రిల్ నెలలో, మార్చి ఏప్రిల్లో ఉండేవి. ఏప్రిల్లో ఎండలు గట్టిగా ఉంటాయి. ఏప్రిల్ 11వ తారీఖుని మధ్యాహ్నం 2 నుంచి 5 దాకా పరీక్ష. ఆ రోజుల్లో రోజుకు 2 పరీక్షలు ఉండేవి. మధ్యాహ్నం 2 నుంచి 5 దాకా పరీక్ష, లాస్ట్ ఎగ్జామ్. అది రాసేసి బయటకు వచ్చి ఇంక ఇంటికి వెళ్ళడం లేదు, ఇంటికి రావట్లేదని చెప్పేసి తిండి లేదు తిప్పలేదు. ఫస్ట్ షో 6:30కి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి ఆ పరీక్ష హాల్ దగ్గర నుంచి బస్సు ఎక్కడానికి డబ్బులు లేకపోతే సైకిల్లో ఏదో పరిగెత్తుకునో వెళ్ళిపోయి ఆ టికెట్ కొనేసుకుని ఆ ఫస్ట్ షో చూసేయటం. ఎందుకు మొన్నటి వెళ్ళొచ్చు కదా సినిమాకి, ఆవేళ ఎందుకు వెళ్ళిపోవాలి, విశ్రాంతి తీసుకుని మొన్నటి వెళ్ళొచ్చు కదా అంటే సినిమా చూడడం మానేసి అప్పుడే 4 నెలలు అయింది వ్రతం పట్టు కూర్చున్నాం, ఇంక ఇప్పుడు చూసేయచ్చు కాబట్టి సినిమా చూసి వచ్చేయటం. ఎందుకంటే కంఠస్థం వ్యాసాలు అన్నీ కంఠస్థం చేసేసి, సిద్ధాంతాలు వ్యాసాలు అన్నీ కంఠస్థం చేసేసి వాటిని అక్కడ వామిట్ చేసేసి పరీక్ష హాల్లో సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసాం కాబట్టి ఇంకిప్పుడు అవన్నీ హెడ్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. డిస్క్రైబ్ ది క్యారెక్టర్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్, అది కంఠస్థం చేయడము అక్కడ రాసేయడము అయిపోయింది. ఇంకిప్పుడు షెర్లాక్ హోమ్స్ వాడు స్వర్గానికి పోయినా నరకానికి పోయినా మాకేం అభ్యంతరం లేదు, మనం మటుకు సినిమా హాల్కి వెళ్ళిపోవడమే. అలా ఉండేది దేవుణ్ణి ఆరాధించే పద్ధతులు అలా అలా ఉండడం. అది కొంచెం బండ స్వాధ్యాయికి ఉపయోగపడుతుంది తప్ప ఆలోచనా పరులకి అలా ఉండదు. కాబట్టి వివేకముతో ఇంద్రియములను జయించుట. దుశ్చరితాత్ అనుపరత, చెడ్డ పనులు చేయడం మానేయాలండి. పెద్దవాళ్ళు వయస్సుకి మనం చెడ్డ పనులు చేయకూడదు. ఇప్పుడు కొడుకు పెళ్ళయిందనుకోండి, కోళ్ళు కాపడానికి వచ్చింది, కొడుకు కోళ్ళు ఏదో చిలక గోరింకల్లాగా వాళ్ళు ఏదో వాళ్ళ ఏదో వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళలాగా హుందాగా వాళ్ళు ఏమి ఉండరు కదా, ఏదో కొంచెం అలర్జలర్గా తిరుగుతూ ఉంటారు, సినిమాలని సెకండ్ షోలని ఏదో చేస్తూ ఉంటారు. మనం పెద్దవాళ్ళం, వాళ్ళ జీవితంలో వేలు పెట్టి ఎందుకురా ఇప్పుడు సెకండ్ షో ఎందుకు, ఎక్కడికి రా బయలుదేరారు అంటే డాడ్ వీఆర్ గోయింగ్ అవుట్ సైడ్ సెకండ్ షో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారా ఏమి, సంథింగ్ లైక్ దాట్. వై నౌ హాయిగా 9:30కి 10 ఇంటికి పడుకుని నిద్రపోవాలి కానీ సెకండ్ షో ఎందుకు అని కుర్రాళ్ళకి మనం సలహా చెప్పడం, ఆ భార్యాభర్తల జీవితంలో మనం అడ్డుపడ్డం, ఇలాంటి పొరపాట్లు పెద్దవాళ్ళు చేయకూడదు, చాలా తప్పది. మీకు దుశ్చరితం అనేది ఎలా ఉంటుందో చెప్తున్నా. తర్వాత అన్నయ్య నేను సిటీలో ఉద్యోగం చేసుకుంటున్నా కదా, నువ్వు పల్లెటూరులో ఉన్నావు కదా, నాన్నగారు 25 ఎకరాలు భూమి ఇచ్చారు, నా 5 ఎకరాలు కూడా నువ్వే చేసి చక్కగా నువ్వు దానికి రెమ్యూనరేషన్ అది తీసుకుని నాకు వచ్చిన ఆదాయం నాకు ఇస్తూ ఉన్నాయ అంటే తప్పకుండా తమ్ముడు అని తీసుకోవడం, తీసుకుని వీడికి శిస్తి ఇవ్వకపోవడం. అన్నయ్య ఏమిటి వీడు సిగ్గుపడతాడు అడగడానికి, వాడి ఆయన ఇవ్వడు, అడిగితే కానీ ఇవ్వడు, పోనీ చెప్పను కూడా చెప్పడం, మాట్లాడు గంభీరంగా కూర్చుంటాడు. అన్నయ్య నాకు శిస్తు రా ఈ ఏడాది అంటే చూడరా అప్పు తమ్ముడు పంటలో మోస్తరుగా పండే, మామూలుగా అయితే 1000 రూపాయలు శిస్తు వచ్చేది కానీ ఇప్పుడు 200 వచ్చే తీసుకో 200 వాడి చేతిలో పెట్టి ప్రతిపాదించడం అడిగిన తర్వాత. ఇలాంటి తప్పులు చేయకూడదు, దుశ్చరితము.
తమ్ముడికి ఆస్తి నేను చూస్తున్నాను అంటే ఒకవేళ నష్టం వచ్చినా కూడా నా స్వంత డబ్బులైనా ఇచ్చి తమ్ముడికి ఇచ్చి తమ్ముడిని సంతోషపెట్టి పంపించాలి తప్ప, వాడు అడక్క ముందే మనం ఇవ్వాలి తప్ప, వాడి సొమ్ముని మన జేబులో వేసేసుకుంటూ ఉండం. దానికి ఏదో జస్టిఫికేషన్ ఉంటుంది. వాడికి ఏం ఉద్యోగం చేసుకుంటూ సిటీలో కూర్చున్నాడు, ఇక్కడ ఎండలో కొండలో భూమిని కష్టపడి చేయాల్సింది నేను కానీ వాడు కాదు కదా, కాబట్టి అంతా వాడికి ఏం ఇచ్చే అక్కర్లేదు అని ఆ విధంగా జస్టిఫికేషన్ చేసుకుంటూ సోదరుల యొక్క ఆస్తిని, సోదరి చెల్లెలు ఉందనుకోండి, చెల్లెలు ఏదో ప్రాపర్టీ ఉంటుంది, చెల్లెలు అమెరికాలో ఉంటుంది, అది విడుపు చేసుకుంటూ ఉంటాడు, ఆవిడకి ఇవ్వడు. స్త్రీధనాన్ని కోడలికి ఓ ఎకరం భూమి ఇచ్చారనుకోండి, దాని మీద వచ్చే ఆదాయం తన జేబులో వేసేసుకుంటాడు, ఇవ్వడు. అమ్మాయి ఇల్లరా అమ్మా, ఇగో నీవు నీకు మీ నాన్న ఇచ్చినటువంటి భూమి మీద ఈ 10,000 రూపాయలు వచ్చింది తీసుకుని నువ్వు ఖర్చు పెట్టుకోమ్మా అని ఇవ్వద్దు, ఇవ్వడు, ఖర్చు పెట్టేసుకుంటాడు. తన జేబులో వేసి మాట్లాడడం, అడగడానికి భయం వాళ్ళకి, పిల్లలకి అడిగితేనే అదిగో ఎంత అడిగేశారని మళ్ళీ పైగా అదో నిష్ఠూరం కూడా. ఇలాంటి అవకతవక వేషాలు వేయకూడదు. దుశ్చరితం అనేది మన జీవితం, మనం పెద్దవాళ్ళం కదా, పెద్దవాళ్ళు ఎలా ఉండాలి, ఎంత హుందాగా ఎంత ఉదార స్వభావం కలిగి ఉండాలి, అంతేగాని కుంకి స్వభావము అంటారు, కుంకి అంటారు, అలాంటి స్వభావం ఉండకూడదు. చాలా పెద్ద మనస్సుతోటి మనం ఉండాలి, దుశ్చరితము. అలాగే కుండెములు చెప్పుట గాసిపింగ్ అంటారు, ఆలోచించుకోవాలి, గాసిప్ చేస్తున్నారా మీరు, ఆర్ యూ గాసిపింగ్, ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. నాకు మటుకు నాకే అనిపించింది ఒకసారి, ఏదో ప్రసంగం వస్తే ఒక వ్యక్తి గురించి ప్రసంగం వచ్చింది, నేను కూడా ఐ కంట్రిబ్యూటెడ్ సంథింగ్ టు ద టాపిక్, అప్పుడు వెంటనే నాకు అనిపించింది ఆ పర్సన్ ఇక్కడ లేడు, ఆ పర్సన్ యొక్క టాపిక్ వచ్చింది, ది అదర్ పర్సన్ కంట్రిబ్యూటెడ్ సంథింగ్, ఐఎమ్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ ఎల్స్, ఈజ్ ఇట్ నీడెడ్, ఈజ్ ఇట్ రిక్వైర్డ్, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ డూ ఇట్. బట్ గాసిప్ అనేది ఒకటి ఉంటుంది హ్యూమన్ మైండ్లో, ఆ లక్షణం ఉంటుంది, అది ఒక వీక్నెస్, మానసిక బలహీనత. మనం గాసిప్ చేస్తున్నామా అనే నాకు అనిపించింది, ఏమై గాసిపింగ్ అని అనిపించింది. మేబీ మన అంతఃకరణ సాక్షి మనకు ఉంటుంది కదా, మేబీ నోరు మూసుకుని ఉండడం, లెట్ మీ నాట్ గాసిప్. గాసిపింగ్ చేయకూడదు. ఒక అమ్మాయి ఉందనుకోండి, ఎవరా అమ్మాయి వాడితో తిరుగుతోంది ఈ మధ్యకాలంలో, ఇలాంటి గాసిప్లు చేయకూడదు. ఎప్పుడు చూసినా వాడి దగ్గరికి వెళ్ళి దండం పెడుతూ ఉంటుంది, లేకపోతే అక్కడ వాడికి కనపడుతూ ఉంటుంది, వాట్ కుడ్ బి ది రీజన్ ఫర్ దట్, దిస్ ఈజ్ ఆల్ గాసిప్. అమ్మాయి గురించి గాసిప్ చేయటం మన ఇండియన్ సొసైటీలో చాలా ఎక్కువ. అలా అంతటా అలా ఉండదు. ఎవరా అమ్మాయి డ్రెస్సులు ఇలా కొత్త కొత్త రకాల డ్రెస్సులు వేస్తుంది అంటాడు, ఇట్ ఈజ్ ఎ గాసిప్. మోడర్న్ సొసైటీస్లో వాళ్ళు డ్రెస్సులు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు వేసుకుంటారు. మన పూర్వం వాళ్ళు వేసిన డ్రెస్సులాగే వేయాలనే రూల్ ఏమైనా ఉందా ఏమి? ఏ డ్రెస్ దేర్ వే, వై యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్, వై షుడ్ యూ నోటీస్ ఇట్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్? వన్ నోటీస్ చేసావు, కొంచెం ఇన్అప్రాప్రియేట్గా ఉందనుకోండి డ్రెస్సు, యూ కెన్, యూ నీడ్ నాట్ గాసిప్ అబౌట్ ఇట్. నేను అమెరికాలో పాఠం చెప్తుంటే ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, వచ్చి నన్ను అడిగింది, ఏమై ఇన్అప్రాప్రియేట్లీ డ్రెస్డ్ అని అడిగింది. అంటే నేను చూసి, వై డూ ఆర్ యూ ఆస్కింగ్ మీ అంటే చెప్పింది అమ్మాయి, ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ డ్రెస్డ్ నార్మల్లీ, నార్మల్గా నేను డ్రెస్ చేసుకున్నా, దిస్ ఈజ్ హౌ వీ డ్రెస్, దిస్ ఈజ్ హౌ ఐ డ్రెస్. నౌ ఐఎమ్ అటెండింగ్ వేదాంత క్లాస్, యూ ఆర్ సపోజ్ టు బి బిట్ స్ట్రిక్ట్ టీచర్ అండ్ ఆల్ దట్, నాకు అలాంటి మెసేజ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఐఎమ్ అప్రోప్రియేట్లీ డ్రెస్డ్, హౌ డు యూ సే అని అడిగింది నన్ను. అంటే నేను చెప్పాను, చూడు ఐ విల్ గివ్ మై ఒపీనియన్ బట్ యూ షుడ్ నాట్ బి హర్ట్ బై వాట్ ఐ సే. నో నో, ఐ విల్ నాట్ బి హర్ట్, యూ ప్లీజ్ గైడ్ మీ. అంటే నేను చెప్పాను, యూ డ్రెస్ ఎ లిటిల్ మోర్ దాన్ వాట్ యు ఆర్ డూయింగ్ నా, నాట్ ఫర్ మై సేక్, యూ వాంట్ డిస్టర్బ్ మీ, బట్ యూ మే లైక్లీ టు డిస్టర్బ్ అదర్ యంగ్ పీపుల్ హూ ఆర్ అటెండింగ్ ది క్లాసెస్, దే విల్ సర్టెన్లీ లైక్ టు లుక్ అట్ యూ వైల్ ఐఎమ్ టీచింగ్, సో బెటర్ యూ డ్రెస్ మోర్ దాన్ వాట్ యు ఆర్ డూయింగ్ నా, ఓకే ఐ విల్ డూ దాట్. And what shall I do now? You go to your room and come back. No, I will be delayed. Doesn't matter. 10 minutes delay I can understand. Go and come back. Appudu velli inko better ga dress chesukochindi. Manam arakanga open mind tho pedda manasso tho prema tho undal tappa aa chotra ela dress chestundo.
వివేక చూడమని క్లాస్కి అయితే వచ్చింది కానీ డ్రెస్ చూస్తే దానికి తగ్గట్లేదే అని నేను ఇంకొకటితో చెప్పాను అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ గాసిప్. వన్ షుడ్ నాట్ డూ లైక్ దాట్. ఈ గాసిపింగ్ అన్నది ఇట్ కమ్స్ అండర్ దుశ్చరితం బికాజ్ ఇట్స్ ఎ వీక్నెస్ ఆఫ్ మైండ్. మన నోటు విప్పి మాట్లాడేమంటే ఎంత పవిత్రంగా ఉండాలి ఆ మాట, ప్రేమ ధర్మము సత్యము తప్ప ఇంకేదీ ఉండడానికి వీలులేదు దాంట్లో. అలాగే పనులు ఏదైనా చేసామంటే ఇతరులకు హాని కలిగించే పని చేయవచ్చా? చెయ్యనే కూడదు. ఇతరులకు హాని కలిగించే పని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయ. వాడు తిట్టాడనుకోండి, ఎవడైనా వచ్చి పని తిడితే తిడతాడు, తిట్టినా కూడా. ఇప్పుడు ఒకడు ఉన్నాడు తాగేసి వచ్చి తిట్టిపోతాడు, మామూలుగా ఉన్నప్పుడు దండం సారానికి గట్టిగా దండం పెడతాడు, మళ్ళీ అడ్డంగా దండం పెడతాడు, తాగినప్పుడు మాత్రం తిడతాడు. ఓన్లేవాడు తాగుడు మీద ఉన్నప్పుడు చేసిన పని తప్ప దాంట్లో మనం పెద్ద హర్ట్ అవ్వాల్సిందేం లేదు. హీఈస్ హర్టింగ్ హిమ్సెల్ఫ్ బై డ్రింకింగ్ అండ్ మిస్బిహేవింగ్, హీఈస్ హర్టింగ్ హిమ్సెల్ఫ్. అయ్యో పాపం అని అనుకోవాలే తప్ప వాడి మీద దెబ్బలాటకి వెళ్ళకూడదు. కాబట్టి ఈ విధంగా దుశ్చరితము అని నేను 4-5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అంటే ఎటువంటి దుశ్చరితము? పెద్ద వయస్సులో ఉన్నవాళ్ళు చేసే దుశ్చరితాలకు మీకు నేను దృష్టాంతాలు ఇచ్చాను. కాబట్టి అటువంటి దుశ్చరితములు చేయకూడదు. అలాగే లేడీస్ కూడా, యంగ్ కొడుకుకు పెళ్ళయి వచ్చిందనుకోండి అమ్మాయి, కోడలు కోడలతో మీ నాన్న ఇలాగా మీ అమ్మ అలాగా అలా అనకూడదు. అలాంటి పరుషమైన మాటలు అనకూడదు. సపోజ్ అమ్మాయి మాట వరుసకి అత్తయ్య మీకు మీకు నేను తయారు చేసి పెట్టినా అంటే అక్కర్లేదు, నువ్వు వచ్చే నేను నువ్వు లేనప్పుడు నేను చేసుకోలేదేటి, ఇన్నేళ్ళు నువ్వే చేసి పెట్టేవా నాకు, నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకో అన్నాం అంటే పాపం ఆ అమ్మాయి చిన్నపుచ్చుకొని వెళ్ళిపోతుంది. అలా ఎందుకు చెప్పడం? వద్దులేమ్మా, నీవు ఇంకా అలవాట్లేదు, నేను అలవాటైందాన్ని, నాకు అలవాటు, నాకు మామూలు అయ్యింది, నేను చేసుకుంటానులే, మళ్ళీ ఏడాది నువ్వు చెద్దువు కానీలే అని ఏదో అలా ప్రేమగా చెప్పాలి. కానీ నువ్వు ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి నాకేమైనా అలా ఉపకారమా, నేను చేసుకోలేదు ఇన్నేళ్ళును అని అలాగా నిష్ఠూరంగా మాట్లాడము అలా చేయకూడదు. మనం చేయకూడదు. సరే, యంగ్ పీపుల్ కూడా దే హ్యావ్ టు బిహేవ్ ప్రాపర్లీ. పెద్దల ఏడలా వాళ్ళు మంచిగా బిహేవ్ చేయాలి, కానీ వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు మూర్ఖంగా ఉంటారు, వాళ్ళకి తెలియదు. తెలుసుకోవాలనే జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి. మనం తెలుసుకోవాలి, పెద్దల ఏడల వినయంగా ఉండాలి అనే జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు. బై డిఫాల్ట్ దే మిస్బిహేవ్ బై డిఫాల్ట్. ఎక్కడైనా గుడ్ బిహేవియర్ ఉంటే అది మన పుణ్యం అంతే. By default, they misbehave, they talk nonsense, they do wrong things, and they dress improperly. By default, they do all that. Manam matuku chala udaramainatuvanti pravruttini kaligi undali. ఈ దుశ్చరితాత్ అనుపరత అనే ఈ మాట శంకరులు కఠోపనిషత్తు నుంచి పట్టుకొచ్చారు అని నేను మీకు మనవి చేశాను. సో ఆ కఠోపనిషత్ వాక్యం ఏదో ఉంది, నా విరతో దుశ్చరితాత్, నా శాంతో నా సమాహిత, నా శాంత మానసో వాపి ప్రజ్ఞానే నైన మాప్నుయాత్ అని కఠోపనిషత్తులో మంత్రం ఉంటుంది. మీరు ఆత్మస్వరూపాన్ని ఒక ఒరిజినల్ క్రియేటివ్ ఇంటలెక్ట్ తోటి పట్టుకోగలుగుతారు. ప్రజ్ఞానేనా అంటే ఒక క్రియేటివ్ ఒరిజినల్ ఇంటలెక్ట్ అంటే మనస్సు శాంతమైన, ఫిక్సేషన్స్ ఏమీ లేని, సైలెంట్ అండ్ వెరీ అండ్ నోయింగ్, వెరీ రిసెప్టివ్, అటువంటి క్రియేటివ్ ఇన్సిజివ్ మైండ్కి ప్రజ్ఞానము అని పేరు. నవనవోన్మేషశాలిని బుద్ధి ప్రజ్ఞ అని డెఫినేషన్. అటువంటి అంతఃకరణంతో మీరు ఆ పరమాత్మను పట్టుకోగలుగుతారు. అటువంటి అంతఃకరణం మీకు సిద్ధించాలి అంటే ఇటువంటి కొంకి బుద్ధులు ఉంటే సిద్ధించదు. నా విరతో దుశ్చరితాత్ అని మంత్రం. కాబట్టి అదే ఇక్కడ దుశ్చరితాత్ అనుపరత. తర్వాత అశాంత దర్పాత్మాన, దర్పము, ఆత్మ అంటే అంతఃకరణంలో దర్పము ఉందా శాంతించిందా లేదా. దర్పము అంటే గర్వము, అహంకారము. దర్పము
దర్పం అనేక రకాలు. మేము ఉన్నత కులమునకు చెందిన వాళ్ళము, అదొక దర్పము. మేము వేదవేత్తలము, దర్పము. అలాగే మేము ధనవంతులము, మేము టెంపుల్స్ కట్టించగలుగుతాము, ఇట్ ఈ వీ కెన్ డూ ఇట్ లైక్ దాట్. లేకపోతే యజ్ఞం ఏదైనా చేయాల్సి వచ్చిందనుకోండి, వీ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఎందుకంటే 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. మామూలుగా మరొకడు యజ్ఞం చేయాలంటే వాడేమో చందాలు మొదలు పెడతాడు. ఎప్పటికీ తెలియని చందాలు, మేము అలా చందాలే ఏం లేవు, తక్కువ మనం మొదలుపెట్టి ముహూర్తం పెట్టించి చేసేస్తాం. అలాగంటే దర్పం. రిచ్ మ్యాన్స్ సెల్ఫ్ అష్యూరెన్స్ ఉంటుంది. రిచ్ మ్యాన్ అలా ఉంటాడు. రిచ్ మ్యాన్ ఆ రిచెస్ ఏం చేస్తాయంటే వాడి థింకింగ్ని డిస్టార్ట్ చేసేస్తాయి. అందరికీ అలా అవ్వాలని ఏమీ లేదు, అలా అవుతుంది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ లైక్ దాట్. వాడికి ఒక సెల్ఫ్ అష్యూరెన్స్ ఉంటుంది. ఆ సెల్ఫ్ అష్యూరెన్స్ ఏముంటుంది, మనకి ఏది కావాలంటే అది మనం వీ కెన్ గెట్ ఇట్, వాట్ ఎ బిగ్ డీల్, వీ కెన్ గెట్ ఇట్. దంభం వేరే చెప్తా, అది వేరే, ఆ సందర్భం వేరు. దర్పం, దంభం అంటే ఏదైనా పుణ్యకార్యం చేసి లోకం అంతా ప్రచారం చేయటం, అది దంభం. స్లైట్లీ ఆల్టుగెదర్ డిఫరెంట్. కాబట్టి దర్పము. తర్వాత మేము పండితులము అనేది ఒక దర్పం ఉంటుంది. మేము వేదాంత శాస్త్రాన్ని చదివాము, దర్పం. ఒక ఆయన నాకు ఫోన్ చేసి అన్నారు, నేను పీఠాధిపతి దగ్గర బ్రహ్మసూత్రం చదివానండి అన్నాడు. అదొడు అలా అన్నాడు. నేను ఇంకోసారి చదువుకోండి మంచిది, ఎందుకంటే పీఠాధిపతి గారు బ్రహ్మసూత్రాన్ని చెప్పడం అంటే ఆయన ఖాళీ ఉండదు, రోజంతా పూజలోనూ ఈ పొలిటీషియన్స్ని వాళ్ళని కలుసుకోవడంతో అడ్మినిస్ట్రేషన్ తోటి ఆయనకి గడిచిపోతుంది. ఆయన విశ్రాంతిగా కూర్చొని మీకు బ్రహ్మసూత్రం పాఠం చెప్పేంతటి అవకాశం ఆయనకి ఉండే ఉండదు. ఆయన బహుశా ఈ మధ్యకాలంలో చూసి ఉండరు అది. ఆయన మీకేం పాఠం చెప్తారయ్యా, నువ్వు బుద్ధిమంతుడువే, అసలు ఆయన దగ్గర పాఠం ఏమిటి నీకు? నువ్వు చక్కగా మంచి విద్వాంసుని, కొంత సింపుల్ మనిషిని ఒకరిని పట్టుకో, ఆయన దగ్గర చదువుకో. ముందు నేను పీఠాధిపతి దగ్గర బ్రహ్మసూత్ర భాష్యం చదివానని ఈ వేషాలకు ముందు మానేసాయి, ఎందుకంటే బాగుండదు. నేను లోతులోకి వచ్చి ఏం చదివేవో చెప్పాను, నేను నిన్ను అడిగితే మర్యాదగా ఉండదు, వద్దు. లెట్ ఆర్ నాట్ గోయింగ్ టు ఆల్ దాట్. బట్ అండర్స్టాండ్ వన్ థింగ్, పీఠాధిపతులు చెప్పేది పాఠాలు మీరు చదివినది, మీరు నేర్చుకునేది ఏమి ఉండదు. పీఠాధిపతులు కేవలం తీర్థప్రసాదాలు ఇస్తారు, మీరు తెచ్చుకురావచ్చు వాటిని, అంతే ఉంటుంది. ఆయన అనుగ్రహ భాషణం అని ఒకటి చెప్తారు. అనుగ్రహ భాషణం అంటే ఏముంటుందో నేను మీకు ముందే చెప్పేస్తా, మీరు రాసేసుకుని మీరు వెరిఫై చేసుకోండి నేను చెప్పింది ఉందో లేదో. మీ ఎంఎస్సీ చదివే రోజుల్లో సీనియర్ స్టూడెంట్స్, రీసెర్చ్ స్టూడెంట్స్ ఉండేవారు. వాళ్ళు కొంచెం కైండ్ ఆఫ్ అల్లరి కూడా చేస్తారు కదా, కొంత ర్యాగింగ్ లాంటి అల్లరి చేస్తారు. ఒక ఆయన నన్ను, ఒక అతను సీనియర్ స్టూడెంట్లో, వెళ్ళరా అన్నాడు. సరే ఇంక వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాల్సిందే, వెళ్ళకపోతే మర్యాద ఉండదు కదా. రీసెర్చ్ స్టూడెంటు నేను, ఎంఎస్సీ ఫస్ట్ ఇయరు. ఏం చదువుతోంది ఇప్పుడు కెమిస్ట్రీ క్లాస్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఏం చదువుతోంది అని అడిగాడు. అంటే క్రిస్టలైన్ స్ట్రక్చర్ మీద పాఠం ప్రారంభమవుతోంది అన్న. ఏ క్రిస్టల్? సోడియం క్లోరైడ్ క్రిస్టల్స్ మీద టాపిక్ వస్తుంది. ఓకే, ఈ జోక్ చెప్తాడు మీ టీచర్ ఈ టాపిక్లో, ఈ జోక్ చెప్తాడు. చెప్పాడా లేదా నువ్వు నోట్ చేసి రేపు పొద్దున్న నాకు రిపోర్ట్ చేయమని చెప్పాడు. ఈవేళ క్లాస్ కానీ, ఒకవేళ ఈవేళ క్లాస్ కలిపితే రేపు క్లాసు, ఈ క్రిస్టల్ స్ట్రక్చర్ అయిపోయే లోపల ఈ జోక్ చెప్తాడు. ఈ విల్ రిపోర్ట్ టు మీ అంటే ఎస్. ఆ జోక్ చెప్పాడు ఆయన. నేను వెళ్ళి సరిగ్గా మీరు చెప్పినట్టే చెప్పారండి, ఎంత బాగా చెప్పారు, హౌ డుడ్ యూ నో అని చెప్పాను, అడిగాను నేను. నా సీనియర్ నాకు చెప్పాడని చెప్పాడు. అర్థమైందా మీకు? సో ఆ రకంగా మీకు మీ ఊరు ఎవరైనా పీఠాధిపతి వస్తుంటే ఆయన మీకు అనుగ్రహ భాషణం చేస్తారు. ఆయన ఏం అనుగ్రహ భాషణం చేస్తారో నేను ఇప్పుడే చెప్పేస్తాను, మీరు రాసి పెట్టుకుని నాకు మీరు రిపోర్ట్ చేయాలి. కరెక్ట్గా స్వామీజీ మీరు చెప్పినట్టే అయితే అనుగ్రహ భాషణ అది. చెప్పమంటారు అనుగ్రహ భాషణ? జంతువునాం నరజన్మ దుర్లభం. శంకర భగవత్పాదులు చెప్పారు, మానవుడై పుట్టడం చాలా కష్టం. 84 లక్షల జీవ జంతువులు ఉంటుంటే మీరేమో మానవులై పుట్టారు. మీరు ఆయన కాదు, మీరు ఆయనే దేవతే కాబట్టి మీరందరూ మానవులై పుట్టారు. కాబట్టి మనం ఏం చేయాలి? ధర్మాన్ని పాలించాల్సి ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని మీరు అనుష్ఠిస్తూ ఉండాలి. ధర్మం అంటే ఏటో తెలుసునా? ధరతీతి ధర్మ. వచ్చిన సంస్కృతం వచ్చిన వాడి వాడిని చెప్తున్నా, రానివాడి గురించి చెప్పేదే ఉంది.
అది ధర్మో రక్షత రక్షిత. మీరు ధర్మాన్ని రక్షిస్తూ ఉంటే అది మిమ్మల్ని రక్షిస్తుంది. మనందరినీ కలిపి ఉంచేది, మన జీవితాన్ని కడ ముట్టించేది ధర్మమే. కాబట్టి మీరందరూ ధర్మాన్ని అనుష్ఠించే ఉండాలి అని, దిస్ ఈజ్ ది మెయిన్ అనుగ్రహ భాషణం. దీన్నే కొంచెం డైలేట్ చేసి దీన్ని అనుగ్రహ భాషణము అంటారు. ఎక్కడ చెప్పినా ఇదే, ఎప్పుడు చెప్పినా ఇదే, అందరు పీఠాధిపతులు ఇదే చెప్తూ ఉంటారు అనుగ్రహ భాషణం యాజ్ ఎ రూల్. కాబట్టి ఇలా నేను ఈ డైరెక్షన్లో ఎందుకు పడ్డాను. సో మేము ఫలానా వారి దగ్గర పాఠం చదివాము, దర్పము, వారు చెప్పి పాఠం ఏమి ఉండదు. యు హ్యావ్ టు స్టడీ ప్రాపర్లీ వన్ మోర్ టైం. మేము ఇంత గొప్ప పాఠం చదివామని దర్పం ఉండకూడదు. మీకు రహస్యం చెప్తా, ఇవన్నీ చెప్పి ఇవన్నీ చెప్పేశాను. మీరు ఇంకొంచెం లోతుగా అంటే మీరు ఆలోచించాలి, ఓపెన్ మైండ్తో ఆలోచించాలి. చూడండి, మీకు ఎప్పుడైనా నాకు తెలుసు అని అనిపించిందా? ఏ టాపిక్ గురించి అయినా సరే, ఎనీ టాపిక్, నాకు తెలుసు అని మీకు అనిపించిందా? అనిపిస్తే మీరు నేర్చుకునేటువంటి అవకాశం ఇంకా లేదు, డోర్ క్లోజ్ అయిపోయింది. అనిపించిందా? ఎప్పుడైనా అనిపిస్తూ ఉండేదా నాకు తెలుసు అని అనిపిస్తూ ఉండేదా? చూసుకోవాలి, ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. నేను ఒకసారి బీఎస్సీ సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో ఏదో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అని ఏదో టాపిక్ ఉండేది. ఇది నేను బాగా చదివాను, ఇది నాకు బాగా పట్టుంది అని నేను అనుకున్నాను. దట్ ఈస్ ది పేపర్ ఇన్ విచ్ ఐ గాట్ లెస్ మార్క్స్. యూ అసలు ఐడియా నాకు తెలుసు అనే ఐడియా లేకుండటము, అది దాన్ని వినయము అంటారు. వినయము అంటే చవకబారు వస్త్రాలు ధరించడము, తర్వాత పాత తెగిపోయిన చెప్పులు దొరుకునేటోటు తిరగడము, అలా అవుట్ సైడ్ సింప్లిసిటీ అంటారే, అవుట్ సైడ్లో చాలా సింపుల్గా ఉంటే అంత మాత్రం చేత వాడు వినయ స్వభావం కలవాడు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే కొందరు అవుట్ సైడ్ చాలా సింపుల్గా ఉంటారు, మల్లు మల్లు వస్త్రం ధరించి సరళమైన హెయిర్ స్టైల్ తోటి చాలా సింపుల్గా ఉంటారు, కానీ లోపల చాలా జటిలమైన భావాలను కలిగి ఉంటారు. కుల పిచ్చి, తర్వాత మేము పండితులం అనేటువంటి అహంకారము, వీళ్ళు ఈ డ్రెస్సులు ఈ ప్యాంట్లు షర్ట్లు వేసుకున్నారు, వీళ్ళకి వేదాంతం ఏమిట్రా అనే చిన్న చూపు, తర్వాత వీళ్ళు ఏ కర్మలు సరిగ్గా చేయరు, వీళ్ళు అయోగ్యులు, వీళ్ళకి ఎందుకు పనికిరారు, కలికాలం వచ్చేసి వీళ్ళందరూ కూడా చెడిపోయి ఉన్నారు, పితపకాలం వచ్చేసింది అనేటువంటి ఒక కాండెసెండింగ్ యాటిట్యూడ్ అలా ఉంటారు లోపల, లోపల అలా ఉంటారు. పైకి మాత్రం చాలా సింపుల్గా ఉంటారు. సింప్లిసిటీ అంటే అవుట్వర్డ్ సింప్లిసిటీ అని కాదు, ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు బి సింపుల్ అవుట్వర్డ్లీ, బట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దాట్ ఇన్వర్డ్లీ మీరు ఎంత సింపుల్గా ఉన్నారు. అందరినీ ప్రేమతో చూడడం, వీడు తక్కువ వాడు ఎక్కువ అనేటువంటి భావాలు లేకుండుట, ఇతరులను ఏ రకంగానూ జడ్జి చేయకుండుట, వాళ్ళకి ఏమీ పేర్లు పెట్టకుండుట, దేనికి పేరు పెట్టకుండుట, అలాగా ఉండాలి. ఇప్పుడు భోజనం వడ్డించారనుకోండి, ఏమిటండి కూర కొంచెం నూనె మరీ తక్కువ వేశారు ఏమిటండి అని దానికి పేరు పెట్టడం. సాంబార్ వడ్డించేప్పటికీ సాంబార్లో ఇంకో పిసరు నింగు వేసుంటే బాగుండేదే అని దానికి పేరు పెట్టడం. పెరుగు వడ్డిస్తుంటే పెరుగు ఆవు పెరుగు మెత్త మెత్తగా ఉంటుంది, గేదె పెరుగు అయితే గట్టిగా ఉంటుంది అని దానికి పేరు పెట్టడం. ప్రతిదానికి పేరు పెట్టడమే, దీన్ని పేరు పెట్టడము అంటారు. వడ్డించిన ప్రతి వస్తువుకి పేరు పెట్టడం, కనపడ్డ ప్రతి మనిషికి పేరు పెట్టడం, దిస్ ఈస్ ది ఇన్నర్ కాంప్లెక్సిటీ. చాలా జటిలమైన భావజాలంతో ఉంటాడు మనిషి. ఇంకొక మనిషి ఉంటాడు, దేనికి పేరు పెట్టడం, ఏదుంటే దాన్ని అతి సహజంగా యాక్సెప్ట్ చేసే లక్షణాన్ని కలిగి దేనికి పేరు పెట్టకుండగా ఉంటాడు. వ్యక్తులను జడ్జి చేయకుండా అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ సింప్లిసిటీ. అలాంటి ఇన్నర్ సింప్లిసిటీ ఉండాలి, పాండిత్యం ఉండాలే తప్ప దర్పం ఉండరాదు. బట్ ఫైనల్గా ఈ దర్పాన్ని గురించి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఐ నో నాకు తెలుసు అనే ఐడియా అనే భావన, ఆ
ఆ థింకింగ్ ఎవరి కాన్షియస్నెస్లో ఉండదో వారు దర్పము లేని మహాత్ములు. దీన్ని ఏమంటారంటే నాట్ నోయింగ్నెస్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. నాట్ నోయింగ్నెస్ ఇప్పుడు సంస్కృతం ఉంది, సంస్కృత భాష ఉన్నది. సో ఇగో ఇది సంస్కృత భాష, ఇవన్నీ సంస్కృత భాషలో ఉన్నటువంటి గ్రంథాలు, ఈ భాష యొక్క స్వరూప స్వభావములిటివి అని తెలుస్తూ ఉంటాయి, అన్నీ తెలుస్తూ ఉంటాయి. కానీ సంస్కృతము నాకు వచ్చును అనే ఐడియా మాత్రం ఉండదు. భగవద్గీత ఉంది, భగవద్గీత శ్లోకాలన్నీ తెలుస్తూ ఉంటాయి, భాష్యకారులు ఏం చెప్తారో అన్నీ తెలుస్తూ ఉంటాయి. కానీ నాకు భగవద్గీత వచ్చును అనే కాన్సెప్ట్, ఆ థింకింగ్ ఉండదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నాట్ నోయింగ్నెస్. నాట్ నోయింగ్నెస్ అంటే ఏ చదువు సంధ్య లేకుండా ఉన్న మూర్ఖుణ్ణి ఉద్దేశించి నేను చెప్పట్లా. అక్కడ నాట్ నోయింగ్నెస్ అది క్వాలిఫికేషన్ ఎలా అవుతుంది? అన్నీ తెలుసుకున్నటువంటి మహాత్ముని యందు నాట్ నోయింగ్నెస్ అనే లక్షణం ఉంటుంది. అది ఉన్నప్పుడు మాత్రమే వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. మీకు ఎవరైనా నేను ఆత్మని ఎరుగుదును, మీకు నేను ఆత్మని నేను మీకు అందజేస్తాను అని ఎవడైనా అన్నాడంటే హీఈస్ జస్ట్ ఇగ్నరెంట్ అని అర్థం. ఎందుకంటే వాడిలో ఆ నాట్ నోయింగ్నెస్ మీకు తెలియలేదు, మీకు కనపడలేదు కదా. ఎవడైనా మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూడగానే ఏమండి మీ ముఖం నేను చూశాను నాకు అర్థమైపోయింది, మీరు 1949లో ఏప్రిల్లో పుట్టారు, మీ పూర్వజన్మలో అని ఇలా మొదలుపెట్టాడు అనుకోండి, మీ గురించి నాకు అంతా తెలిసిపోయింది అని మొదలుపెట్టాడు అనుకోండి, అంటే అర్థం ఏంటో తెలిసిన హీఈస్ ఆల్రెడీ బ్లఫింగ్ అని అర్థం. హీఈస్ ఆల్రెడీ బ్లఫింగ్. అలా ఉంటుంది ఈ నాట్ నోయింగ్నెస్ అనేది. అది ఆ వినయం అంటే, అది వినయం అంటే ఒక హంబుల్ హార్ట్. కాబట్టి అంటే మీరు మూర్ఖులుగా ఉండి నాకేమీ తెలియదు, నాకేమీ, కొందరు అలా ఉంటారు, మాకేమీ తెలియదండి, మేము ఏమీ అడగం, మీకు ఏదైనా ప్రశ్న అడగండి అని అంటే మాకు ప్రశ్న అడగడానికి కూడా తెలియాలి కదా, మాకు అది కూడా తెలియదు, మరి ఇంకేం చేస్తారు, గుడు బసవన్ అలా తలకాయ ఊపుతారా? ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ దాట్. సో నాకు తెలుసు అనేటువంటి దర్పము పూర్తిగా ఎవరి హృదయములలో శాంతించి ఉంటుందో వారు మాత్రమే ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా మనం అంతఃకరణాన్ని తర్ఫీదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ దర్పము శాంతించలేదనుకోండి, అప్పుడు వాళ్ళు ప్రయత్నం కుర్వంతః అపి, ఇటువంటి వాళ్ళు అంటే అజ్ఞానులు, పొగరుగొత్తనం ఉంటుంది, దర్పం ఉంటుంది, ఏవేవో అహంకారాలు అవి ఉంటాయి, తప్పుడు పనులు కూడా చేసేస్తూ ఉంటారు, ట్యాక్సులు కట్టాల్సిన చోట కట్టకపోవడం, తర్వాత ప్రభుత్వానికి వెళ్ళే సొమ్ముని కబ్జా చేసేస్తూ ఉండడం, తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళ ఆదాయాన్ని వీడి జేబులో వేసేసుకుంటూ ఉండడం, ఇలాంటి పొరపాట్లన్నీ పెద్ద పెద్ద వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకటి చేత 200కి సంతకం పెట్టించుకుని 150 ఇచ్చి వెళ్ళి రాడినాం, 200కి సంతకం పెట్టుకోవడం, రిజిస్టర్లో సంతకం పెట్టేప్పుడు 200 చేతికి ఇచ్చేది 150, అదేమిటండి 200కి పెట్టారు 150కే ఇచ్చారు ఏమిటని అడిగితే కోపం వచ్చేస్తుంది. అంత మాట అంటావా నన్ను అని వాడి కోపం. దీంట్లో అన్న మాటే ఉందండి, మీరు సంతకం 200 ఉంది, చేతికి ఇచ్చింది 150, వెళ్ళి అవతలకి సంతోషించి అదేనా ఇచ్చినందుకు అని దబాయించడం, ఇలాంటి దుశ్చరితములు ఉన్నాయి చూసారా. అటువంటి వాళ్ళకి ఆత్మస్వరూపం తెలుస్తుందా? వాళ్ళకి దేవుడు కనపడతాడా? అదండి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తున్నారంటే ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఏం ప్రయత్నం చేస్తారు? బస్సులు రైళ్ళు ఎక్కేసి దూరాలు వెళ్ళిపోతారు, తీర్థయాత్ర పేరుతోటి దూరాలు వెళ్ళిపోతారు, అదే కదా ప్రయత్నం. లేకపోతే పెద్ద పందిరి వేసి వేసవికాలమైనా చూసుకోకుండా గుండాలు తవ్వేసి హోమాలో అవి చేసేసి యజ్ఞం చేసేస్తున్నారు, అదే కదా మీరు చేసే ప్రయత్నం. లేకపోతే మేమేమో నడిచి అయ్యప్ప దగ్గరికి వెళ్ళిపోయాం, నడిచి యాదగిరి గుట్ట వెళ్ళారంటే పోలేదు, భక్తి యాత్ర చేశారు, గొప్ప విషయం అని సంతోషించవచ్చు. యాదగిరి గుట్ట అంటే ఏదో పర్వాలేదు, ఎవడ అయ్యప్ప దగ్గరికి నడిచి వెళ్ళడం ఏంటండి, ఎవడన్నా నవ్వి పుట్టకండి. అలాగేమో అలా చేసేస్తూ ఉండడం, అంత ప్రయత్నము చేసి కూడా ఈ రకంగా అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోకపోతే వాళ్ళకి దేవుడు దొరుకుతాడా?
ఏమంటే మన సమాజంలో ఒక విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దేవుడు మనకి దొరకాలంటే, అంతే కదా మనం అందుకోసమే కదా ఈ రిలీజియన్ అంటే ఉన్నది అందుగురించే, దేవుడు దొరకాలంటే బాహ్యమైన వేషము, కట్టుబొట్టు జుట్టు అంటారు మూడు, కట్టుబొట్టు జుట్టు, తర్వాత కర్మలు, వీటి వలన దొరుకుతాడా లేక ఆంతరమునందలి సద్గుణముల వలన దొరుకుతాడా? ఇది రిజాల్వ్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు రిజాల్వ్ చేసుకోవాలి. లోకంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కావాలనుకోండి, మీరేం చేయాలి? వెళ్ళిపోయి చొక్కా తీసి అవతల పారేసి ఎల్లో పంచ ఒకటి కట్టేసి ఎల్లో కండువ భుజం మీద వేసేసి గుండు గీయించేసి తర్వాత అదేమిటి నామాలు పెట్టేసి తర్వాత బ్లాక్లో టికెట్ కొనేసి కళ్యాణం టికెట్ అలా తోసేసుకుంటూ వెళ్ళిపోయి కళ్యాణం చేసేసి వచ్చేసారనుకోండి, మీకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం దొరికేస్తుందా? ఇస్ దట్ హౌ యూ గెట్ ఇట్? ఇస్ దట్ హౌ యూ గెట్ ఇట్? నో. మీరు శాంతంగా ఉంటూ ఈశ్వరుణ్ణి ప్రేమతో శరణాగతి భావనతో ఆరాధించుకుంటూ మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి నా హృదయంలోనే ఉన్నాడని తెలుసుకుంటూ మీరు కట్టాల్సిన ట్యాక్సులు కట్టేస్తూ అందరినీ ప్రేమగా చూస్తూ మీ ఇంట్లో మీరు ఉంటే దొరుకుతాడా? దొరుకుతాడు. సో పీపుల్ హ్యావ్ టు రిజాల్వ్, వాళ్ళు రిజాల్వ్ చేసుకోవాలి ఈ ఇష్యూస్ని, రిజాల్వ్ చేసుకోవాలి. మన జీవితంలో ధర్మము ఏ రూపంగా ఉంటుంది? కట్టుబొట్టు జుట్టు, బాహ్యములైన కర్మలు, కామ్యకర్మలు, ఇంతేనా ధర్మము? చందనం, ఇంత చందనం కొని బిందె నిండా కలిపేసి అలా పోసేస్తూ ఉండడం దేవుడిని నెత్తి మీద, అంతేనా? అదేనా భక్తి అంటే? అదేనా, అదేనా ఈశ్వరుణ్ణి పొందే ఉపాయం? ఓ 10 లీటర్ల పాలు తీసుకొచ్చి దేవుడి మీద దిమ్మరించేయడం, అదేదో పోసేదేదో మంత్ర సమంత్రకంగా పద్ధతిలో పోయడం కాదు, అలా దిమ్మరించేయడం. కొబ్బరికాయ, కొబ్బరి బొండాలు వాడెవడో కట్ చేస్తాడు ఇలా పోసేయడం, మళ్ళీ కట్ చేస్తాడు మళ్ళీ పోసాడు, మళ్ళీ కట్ చేస్తాడు పోసాడు, అలాగా 5 నిమిషాలు అయ్యేప్పటికి 20 బొండాలు పోసేసాడు. అలాగే వస్తువుకి లెక్కే లేదు. అరే అది బొండం ఖరీదు 10 రూపాయలు, నువ్వు 5 నిమిషాల్లో 20 బొండాలను ఉంచేసావు, 200 రూపాయలు బొండాలు పోసేసావంటే వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణం. వీడు స్వామి డబ్బులు వీడు ఖర్చు పెడతాడు, కాబట్టి స్వామికి లోటు లేదు. కాబట్టి 20 బొండాలు లెక్క ఏమిటి? 200 బొండాలైనా మేము పోసేస్తాం, ఎందుకంటే స్వామికి లోటు అనేది లేదు, ఉండకూడదు అని అని ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది? ఈ ఆర్గ్యుమెంట్ వినడానికి అందరూ గోవింద గోవింద అని అలా పెద్దగా అది చేయటం, ఈ ఆర్గ్యుమెంట్ విని అమ్మ ఎంత గొప్పగా చెప్పాడని. ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది? అధ్వాన్నంగా ఉంది. మీకు నచ్చిందేమో నాకు తెలియదు, కానీ నాకైతే అధ్వాన్నంగా అనిపించింది ఆర్గ్యుమెంట్. వెంకటేశ్వర స్వామి చెప్పాడా ఈ డబ్బులన్నీ మీరు పోగేసి మీరు ఎలా ఖర్చు పెట్టండి అని ఆయన చెప్పాడా? కాబట్టి హౌ ఆర్ యూ గోయింగ్ టు గెయిన్ ఈశ్వర? యు హౌ టు రిజాల్వ్. హిందూ సొసైటీ అండ్ హిందూయిజం, హిందూ ఆచార్యాస్, ధర్మాచార్యాస్ ఎట్సెట్రా, టెంపుల్స్ అండ్ ద గురూస్, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆత్మశోధన చేసుకుని ధర్మము ఎలా ఉంటుంది, కట్టుబొట్టు జుట్టు, బాహ్య కర్మలు, కామ్యకర్మలు, అంతేనా ధర్మము? లేకపోతే ఆంతరములైన గుణములు, సద్గుణ సంపత్తి, ఏది ధర్మము అనేది వాళ్ళు రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. హిందూ సొసైటీ హ్యాస్ టు డూ దాట్. ఇఫ్ నాట్ హిందూ సొసైటీ, ఎవరి వన్ ఆఫ్ అస్ స్టడీయింగ్ వేదాంత షుడ్ రేస్ దీస్ ఇష్యూస్, వాళ్ళ హృదయాల్లో ఈ ప్రశ్నలను వేసుకుని వాళ్ళు వీటిని అన్నిటినీ కూడా రిజాల్వ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతేని గలదు. ప్రయత్నం కురవంత అపి, ఎంతంత ప్రయత్నాలు చేసినప్పటికీ నా ఏనం పశ్యంతి, ఈ పరమాత్మను వాళ్ళు చూడలేరు. ఎందువల్ల? అదేదో వాళ్ళని మనం వెలివేసామని కాదు అభిప్రాయం. ఎందువల్ల చూడలేరు? అచేతసః అవివేకినః, వివేక జ్ఞానము లేదు కనుక. వివేకం, భక్తి అంటే ఏమిటి? కట్టుబొట్టు జుట్టు భక్తియా లేక ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ భక్తియా? అది వివేకం ఉండాలా అక్కర్లేదా? ఏది భక్తి? వివేకం ఉండాలా అక్కర్లేదా? నిత్యకర్మను తక్కువ ద్రవ్యములతో
వస్తువును వృధా చేయకుండగా సరళంగా సింపుల్గా ఈశ్వరుణ్ణి ఆరాధించుట భక్తియా, లేక డబ్బుంది కనుక డబ్బును వెదజల్లి ద్రవ్యములను ఇబ్బడి ముబ్బడిగా ప్రోగు చేసి వాటన్నింటినీ దేవుని మీద పోసేసి మేము పెద్ద పూజలు చేస్తున్నాము అది భక్తియా? వివేకం తెలుసుకోవాల్సి ఉంటుంది. నటుడు వివేక హనుమంతుడి నుంచి వాల్మీకి రామాయణం చదివి హనుమంతుడి నుంచి మనం ఏది నేర్చుకోవలసినది, హనుమంతుడి క్యారెక్టర్లో మనం నేర్చుకోవాల్సింది ఏది అని తెలుసుకుని సుందరకాండను అధ్యయనం చేసి ఆ హనుమంతుడు బోధించినటువంటి తత్వాన్ని ఆకలింపు చేసుకున్నట భక్తియా, లేకపోతే 152 అడుగుల హనుమంతుడిని నేను ప్రతిష్ఠించాను అది భక్తియా? ఎందుకు 152 అడుగులు? ఎందుకు వై 152 వై? అక్కడ ఆ జిల్లాలో 140 ఉంది, మా దగ్గర కొంచెం ఎక్కువ ఉండాలి. ఎందుకు అలాగా? అనవసరం కదా. ఒకప్పుడు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉండేది న్యూయార్క్లో, ప్రపంచంలో కల్లా టాలెస్ట్ బిల్డింగ్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. ఆ న్యూయార్క్ స్టేట్కి ఎంపైర్ స్టేట్ అనే పేరు ఉంది. ఆ బిల్డింగ్ మూలంగా వచ్చిందో లేకపోతే స్టేట్ పేరుని బట్టి బిల్డింగ్కి వచ్చిందో నాకు తెలీదు, గుర్తులేదు, వాళ్ళు ఏదో చెప్పారు. తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ వచ్చి దానికంటే బాధ బిల్డింగ్ గొప్ప అన్నాను. ఆ తర్వాత కౌలాలంపూర్లో ఓ బిల్డింగ్ వచ్చి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మా దానికంటే చిన్నది అన్నాను. ఆ తర్వాత దుబాయ్లో బుజుర్గ్ వచ్చి ఆ కౌలాలంపూర్ కూడా మా బిల్డింగ్ కంటే చిన్నది అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు సౌదీ అరేబియాలో బిల్డింగ్ వస్తుంది, ఈ బుజుర్గ్ కంటే పెద్దది కడుతున్నారు వాళ్ళు. కాంపిటీషన్ అన్నమాట. అలాగే ఆయన హనుమంతుడు ఎంత ఎత్తున్నాడు? 100 అడుగులు ఎత్తున్నాడు. ఎక్కువ ఇంకొంచెం పెట్టండి, ఎక్కువ పెట్టండి, 112 మా హనుమంతుడు. 112 హనుమంతుడు వచ్చాడు. ఆ తర్వాత 112 ఆయన హనుమంతుడు, మనం 132 పెడదాం హనుమంతుడు అని ఇంకొకడు 132 ఇంకొకడు వచ్చి వీళ్ళు సిమెంటు ఇటకలతో పెట్టారు హనుమంతుడు, మనం రాతితో పెడదాం. ఏం డిఫరెన్స్, వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? ఇప్పుడు ఇటక కూడా రాయే కదండి, సేమ్ ఇటక కూడా రాయే, సిమెంట్ కూడా రాతి నుంచే వచ్చింది. లైమ్ స్టోన్ అవి తీసుకుని ఉడికించి ఏదో చేస్తే సిమెంట్ వచ్చింది, అది రాయే. ఇసుక ఇవన్నీ, ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది? రాతి నుంచే వచ్చింది. మీరు రాతితో చేసిన హనుమంతుడికిను ఇసుక సిమెంటును ఇటకలతో చేసిన హనుమంతుడికి తేడా ఏముంది? వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? ఇట్ ఈస్ సేమ్. ఫైనల్గా రంగులో అవి వేస్తారా లేకపోతే రాయేలాగా అట్టి పెడతారా? 132 ఆయన హనుమంతుడు, 132 మా హనుమంతుడు, 152 ఈయన హనుమంతుడు, 100 మా హనుమంతుడు, 172 ఇదే భక్తి అంటే ఇలా ఉంటుందా? అక్కడేమో బిల్డింగ్ హైట్ల మీద కాంపిటీషను, ఇక్కడ హనుమంతుడి హైట్ మీద కాంపిటీషన్. ఇక్కడ మీరు ఆ సర్కార్ డిస్ట్రిక్ట్స్కి వెళ్తే ప్రతి 2 మైళ్ళకి ఓ హనుమంతుడు ఎత్తు. ఏమిటో ఆఖరికి గవర్నమెంట్ ల్యాండ్ అంతా విగ్రహాలతో నింపేయడం అనే కార్యక్రమంలో పడ్డారు మన వాళ్ళు. గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళ ల్యాండ్లో పెట్టుకోరు, వాళ్ళ ల్యాండ్ భద్రంగా కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని పెట్టుకుంటారు. అక్కడ హనుమంతుడిని అన్నీ పెట్టరు. హనుమంతుడు అంటే కాలువ కట్టున ప్రభుత్వం వాళ్ళ భూమి ఆక్రమించేసి హనుమంతుడిని పెట్టుట. అంబేద్కరు, హనుమంతుడు, గాంధీ, గాంధీని మర్చిపోయారు. ఈ మధ్యకాలంలో గాంధీ మీద పెద్ద ఫోకస్ లేదు. ఈ విగ్రహాలన్నీ పెడుతూ ఉండడం, మన ఇంట్లో పెట్టచ్చు, మన ప్రాపర్టీలో విగ్రహం పెట్టచ్చు కదా. అవునో, ప్రభుత్వం ప్రాపర్టీలో విగ్రహాలు పెడుతూ ఉండడం ఏమిటో. విగ్రహారాధన అనేది ఇట్ ఈజ్ అకామిడేటెడ్ అప్ టు ఏ పాయింట్ ఇన్ ఏ గివెన్ కాంటెక్స్ట్. దాన్ని అకామిడేట్ చేశారు మన వాళ్ళు, పెట్రేగిపోయి విగ్రహాలను పెట్టుకుంటూ పోతున్నారు. ఆ ట్యాంక్ బండ్ అంతా విగ్రహాలు పెట్టారు. ఏదో నక్క వాతలు ఏదో ఒకటి చూసి ఇంకొకటి ఏదో వాతలు పెట్టుకున్నాడన్న సామెతన, ఇంకో పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్న సామెతన, ఈ ట్యాంక్ బండ్ని చూసి ఎక్కడ ట్యాంక్ కనపడితే అక్కడ పెట్టేస్తూ ఉండడం. మొన్న కాకినాడ వెళ్ళాను నేను, ఏమిటో ఏవో వరుసగా విగ్రహాలు అరడదను, ఏమిటో ఈ అరడదను విగ్రహాలు ఇలా వరుసగా, ఇది ట్యాంక్ బండ్ అండి, ఇది ట్యాంక్ బండ్ మోడల్ అని. అక్కడ ఉండే ట్యాంక్ని కొంచెం పూడికి తీసి సర్దిగా పెట్టుకుందామనే దృష్టి ఉండదు. విగ్రహాలు మాత్రం పెట్టేయడం, ఏవేవో విగ్రహాలు, రూపురేఖ ఉండదు, రూపురేఖ లేదు. ఈ విగ్రహం ఏమిటండి అని అడగాలి. అడిగితే ఆయన ఏం చెప్తాడు?
ఇది నెహ్రూ గారి విగ్రహం అని చెప్తారు. ఇట్ ఈజ్ ఎన్ ఇన్సల్ట్ టు నెహ్రూ దట్ యు ఆర్ ఒబ్లైజ్డ్ టు ఆస్క్ అండ్ సంబడీ హ్యాస్ టు టెల్ యూ ఇట్స్ ఎన్ ఇన్సల్ట్ టు నెహ్రూ కదండి. అలాగా ఇదంతా భక్తే. అవివేకిన, నేను కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నానా నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. అయితే కాంటెంపరీ సొసైటీ గురించి ఓ మాట మీ వంటి పెద్దల ముందు పారేస్తే అది ఎక్కడికో వెళ్తుంది, దానివల్ల సమాజానికి మేలు జరుగుతుందని ఒక ఆశ. పూర్వం ఒక కవి ఉండేవాడు, ఆయన నడుస్తున్నాడు, నడుస్తుంటే ఓ చిత్తు కాగితం ఒకటి గాలికి ఇలా ఎగిరింది. ఏమిటో కాగితం మీద ఏవో పంక్తులు ఏవో కనపడ్డాయి, ఏవో పంక్తులు ఉన్నాయే అనే కాగితం తీసుకున్నాడు. తీసుకుంటే అది ఒక పోయం. ఆ పోయం చదివితే అరే ఈ పోయం ఏదో తెలుసున్న పోయంలో ఉండే అని, ఇంకోసారి చూస్తే అరే ఇది నేను రాసిన పోయమేనేమో అని ఇంటికి పట్టుకెళ్ళి అక్కడ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రాసిన పుస్తకంలో ఉన్న పోయంతో పోల్చి చూసుకుంటే ఇట్ ఈస్ ది సేమ్ పోయం. అంటే 10 ఏళ్ల క్రితం నేను రాసిన పోయం ఇప్పుడు నేను 10 ఏళ్ల తర్వాత నడుస్తుంటే కాగితం ఎదురొచ్చి నా కాళ్ళ ముందు పడింది అంటే ఏమిటనమాట, ఆ పోయంకి ఒక శక్తి కలదు. ఇట్ వాంట్ డిసపియర్, ఇట్ గోస్ హీర్ అండ్ దేర్. ఎవరో చదివారు దాన్ని, అది 10 మందికి చేరింది. అలాగే నేను మీకు చెప్తే మీ నుండి సమాజానికి మంచి వెళ్తుందనే అభిప్రాయంతో చెప్తున్నా తప్ప ఒక సినికల్ యాటిట్యూడ్తో చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు. అచేత సహ అవివేకిన, ఏమంటే అవివేకిని ఎలా వర్ణిస్తారు? అవివేకిని వర్ణించాలి, ఎలా వర్ణిస్తారు? ఏదో ఎగ్జాంపుల్ చెప్పి వర్ణించాలి. ఇది ధర్మానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కదా, ఈశ్వరారాధనకి సంబంధించి అవివేకం చెప్పాలి. ఏం చెప్తారు? నాకు ఇదే తోచింది, ఇప్పుడే నేను మొన్ననే సర్కార్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాను, ఈ హనుమంతుల విగ్రహాలన్నీ చూసి ఏ విట్రవేళ తస్సది ఇలా తయారు చేసి పెట్టారు దీన్నని నాకు అనిపించి నేను మీకు ఆ దృష్టాంతం చెప్పాను. మంచిది, శ్లోకం అనేసిద్దాము. చాలా గొప్ప శ్లోకం. యతంతో యోగి నశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. అక్కడికి ఆ టాపిక్ అయింది, మళ్ళీ కొత్త టాపిక్ మొదలు పెడుతున్నారు శ్రీకృష్ణుడు ఆ భాష్యకారుడు. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. టాపిక్ అయింది, దీన్ని ఇన్ఫ్లెక్షన్ అంటారు. అంటే కర్వ్ ఇలా వెళ్తున్న కర్వ్ సడన్లీ ఇట్ టేక్స్ ఏ చేంజ్ ఇన్ డైరెక్షన్. అలాగా టాపిక్లో దెర్ ఈజ్ ఏ మార్క్డ్ ఆల్టరేషన్. కాబట్టి అవతారిక, అంచేతన అవతారిక ఏం చేస్తుందంటే ఆ రాబోయే టాపిక్ యొక్క స్వరూప స్వభావాలను మనకు వివరించి చెప్తారు భాష్యకారులు. యత్పదం సర్వస్యావభాసకమపి అగ్న్యాదిత్యాదికం జ్యోతిహి న అవభాసయతే. ఇప్పుడు మన లక్ష్యం ఏమిటో తెలుసిన, ఒక పదమును పొందుట. పద్యతే ఇది పదం, తత పదం తత్ పరిమార్గితవ్యం. ఇప్పుడు మీరు లక్ష్యమును నిశ్చయం చేసి పెట్టుకోవాలి. మీ లక్ష్యం ఏమిటి? భగవద్గీత చదివితే లక్ష్యం ఏమిటి? ఇప్పుడు బిజినెస్ మ్యాన్ బిజినెస్ స్టార్ట్ చేసాడు అనుకోండి, ఆయన లక్ష్యం ఏమిటి అంటే సమ్ సర్వీస్ సొసైటీకి చేసి కొంత డబ్బును ఇన్వెస్ట్ చేసి కొన్ని ఫెసిలిటీస్ సొసైటీకి ఇచ్చి సొసైటీలో ఉండే జనుల దగ్గర ఉండే సొమ్ముని ఇబ్బడిముబ్బడిగా తన జేబులో వేసుకోవడము. దట్ ఈజ్ హిజ్ గోల్ అండ్ హీ వర్క్స్ ఆన్ దోస్ లైన్స్. అలాగే మీరు భగవద్గీతని అధ్యయనం చేస్తున్నప్పుడు 15వ అధ్యాయంలోకి వచ్చేసాం అప్పుడే, ఈ అధ్యాయంతో శాస్త్రం పూర్తయిపోతుంది, ఇంకా అపెండిక్స్లే మొదలవుతాయి తర్వాత. కాబట్టి మీ లక్ష్యం ఏది ఉండాలి అంటే పురుషోత్తమ ప్రాప్తి మా లక్ష్యము. ఈ అధ్యాయం పేరేది? పురుషోత్తముని పొందవలెను. ఆ పురుషోత్తమునికే మరో పేరు పదం. ఎలా పొందాలి? వెతికి పట్టుకొని మీరు పొందాల్సి ఉంటుంది.
సీతాదేవిని హనుమంతుడు ఎలా కనుక్కున్నాడు? వెతికి కనుక్కున్నాడు. అలాగే మీరు కూడా ఆ పదమును వెతికి పట్టుకో, పరిమార్జితం. పరిమార్గణం అంటే అన్వేషణము, వెతికి పట్టుకోవాలి. ఎందుకంటే ఆ పదం ఏమిటండి, ఆ పదమును ఎలా వెతికి పట్టుకోవాలి? చూడయా, ఆ పదము సర్వమును ప్రకాశింపజేసేది అదే. సర్వస్య అవభాసకం పదం, యత్ పదం. కాదు, అలా కాదు, నాట్ అలా చెప్పచ్చు, బట్ దట్ ఈజ్ నాట్ ది సెంటెన్స్. ది సెంటెన్స్ ఏమిటంటే, సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడు ఉన్నాయనుకోండి, మూడుకి జ్యోతి అని పేరు. సూర్యుడు అనే జ్యోతి వెలుగు, చంద్రుడు అనే జ్యోతి వెలుగు, అగ్ని అనే వెలుగు. ఈ మూడు వెలుగులు, ఈ వెలుగులు ఏం చేస్తున్నాయి? ఈ జగత్తునంతనే అవే ప్రకాశింపజేస్తున్నాయి. సర్వస్య అవభాసకమపి జ్యోతి. ఈ జగత్తునంతనే ప్రకాశింపజేసే జ్యోతి అది. ఏమిటది? అగ్ని, ఆదిత్యుడు, చంద్రుడు. అలాంటి జ్యోతి కూడా ఆ పదమును ప్రకాశింపజేయలేవు. మరి ఆ పదం ఎలా ప్రకాశిస్తుంది? ఎందుకంటే ఈ జగత్తులో, ఈ సృష్టిలో ఏది ప్రకాశించినా సూర్యప్రకాశము, లేక చంద్రప్రకాశము, లేక అగ్నిప్రకాశంలోనే ప్రకాశిస్తూ ఉన్నాయి సర్వమును. ఈ మూడు ప్రకాశములు కూడా ఆ పదమును ప్రకాశింపజేయలేవు అంటే ఇంకా ఆ పదమునకు ప్రకాశమును ఇచ్చేది ఇంక మరి ఏది మిగలనే లేదు. మరి ఎలా అది ఎలా ప్రకాశిస్తుంది? దానిని ఇతరము ఏది ప్రకాశింపజేయనక్కరలేదు. ఎందువల్ల? అది తనంత తానే ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి పదమును మీరు పొందవలెను. ఓకే. యప్రాప్తాశ్చ ముముక్షవః పునః సంసారాభిముఖాః న నివర్తంతే. ఇంకా ఆ పదం ఇంకా ఎలాంటిదో తెలుసిన, దాన్ని పొందగోరువారు ముముక్షవః, మోక్షకాములు ఉంటారు, వాళ్ళు మాత్రమే దానిని పొందగోరుతారు. అందరికీ అక్కర్లేదు. మీరు చూసుకోండి, మనం ఎవళ్ళని తక్కువ అంట, తక్కువ చేయటం లేదు, లేకపోతే తప్పు పట్టడం లేదు. వీఆర్ మేకింగ్ ఏ ఫ్యాక్చువల్ స్టేట్మెంట్. ఏమిటంటే, ఆ పదము మీకు అక్కరలేదు, ఆ పదము జనులకు అక్కరలేదు, వాళ్ళకి కావలసింది వేరే ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి 1000 మంది వెళ్తే, ఆ 1000 మందిలో 999 మంది సంసారాన్నే కోరుకుంటారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తారంటే, వెంకటేశ్వర స్వామిని చేరుకోవడానికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళరు, సంసారంలోకి మళ్ళీ వచ్చేయడం కోసం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు. రిటర్న్ టికెట్ కూడా కొనుక్కుని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంసని భక్తులు కాశీ వెళ్దామన్నారు. భక్తులకి ఇలాంటి ఐడియాస్ ఏమో వస్తూ ఉంటాయి. కాశీ వెళ్దామంటే ఆయన ఉన్నారు కాశీ దేనికన్నారు, అంటే శివుడిని, శివుడి కోసం కాశీ వెళ్ళడం ఎందుకు? శివుడు మన హృదయంలో ఉంటాడేమో కదా, కాశీలో ఉంటాడా లేకపోతే? అంటే వాళ్ళు చిన్న పుచ్చుకున్నారు, సరే అదే పదం, కాశీ వెళ్దాం, కానీ ఇంకా మళ్ళీ వెనక్కి రావద్దు, అక్కడే వద్దాం. అదే ఎప్పటికి వీళ్ళైపో ఇలాగా అలాంటిది వద్దండి. ఇప్పుడు హృషికేశ్ వెళ్ళావు, వెళ్ళావు అంటే టికెట్ కొనుక్కుని, రిటర్న్ వన్ వే టికెట్ కొనకూడదు. రిటర్న్ వన్ వే అని రెండు ఉంటాయి. మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి? రిటర్న్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని వెళ్ళి డేటు, వచ్చి డేటు, టికెట్ కొనుక్కుని వెళ్ళాలి తప్ప వన్ వే కొనుక్కుని వెళ్తే అక్కడే ఉండిపోతే. కాబట్టి ముముక్షువులు మాత్రమే వన్ వే టికెట్. ముముక్షు అంటే వన్ వే టికెట్, అంటే పరమాత్మలో ఐక్యమైపోవాలి నేను. పరమాత్మలో మరి ఐక్యం అయిపోతే మళ్ళీ సంసారంలోకి రావడం ఇంకా ఉండదు. వాళ్ళు ముముక్షువులు. వాళ్ళు సంసారాభిముఖాహ ననివర్తంతే. వాళ్ళు వన్ వే టికెట్ కొనుక్కుని ఆ పరమ పదంలోకి చేరుకుంటారు. వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి రారు. నేను లండన్లో ఉన్నప్పుడు, నేను ఇలాంటివి ఏవో చెప్తూ ఉంటాను, మరోలా అనుకోకుండా ఊరికే మాట వరుసకి చెప్తున్నాను. లండన్లో ఉన్నాను నేను ఫర్ సమ్ టైమ్, ఐ వాస్ దేర్ 2-3 టైమ్స్ వెళ్ళాను. ఈ మధ్య వెళ్ళటం లేదు. ఒక ఆయన నాకు కనపడ, ఒక ప్రొఫెసర్ గారు, ప్రొఫెసర్ గారు కాదు డాక్టర్ గారు, మంచి ఫిజీషియన్, మంచి డాక్టర్. ఆయన క్లాసులకు అది వచ్చేవారు. ఆయన్ని నేను అడిగాను, ఆయన ఇండియన్ను, ఎప్పుడైనా ఇండియా వచ్చారా? లేదండి అన్నారు.
ఆయన తన వృత్తాంతం చెప్పారు. ఆయన ఎంబీబీఎస్ ఎండీఏలో ఇక్కడ గాంధీ హాస్పిటల్లోనే చదివారు. వారి స్వగ్రామం ఇక్కడ వరంగల్ వెళ్ళి దారిలో ఉంది. ఇక్కడ ఓ రైల్వే స్టేషన్, చిన్న స్టేషన్, ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగం అలాంటి గుల్లి స్టేషన్ ఒకటి ఉంది. అక్కడి నుంచి వచ్చారు. గాంధీ హాస్పిటల్లో ఎంబీఏలో చేసి లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళేప్పుడు ఒక్కళ్ళే వెళ్ళారు, పెళ్ళి అవ్వలేదు. అక్కడ ఒక బ్రిటిష్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సంతానము అక్కడ కలిగారు. అక్కడే వాళ్ళు పెరిగి పెద్దయ్యారు. ఆయన మళ్ళీ ఎప్పుడూ ఇండియా రాలేదు. నెవర్ కేర్. నేను అడిగాను, ఇండియా వచ్చే ఉద్దేశం లేదా అని. లేదని చెప్పారు. ఐఎమ్ నాట్ ప్లానింగ్ టు కమ్. ఎందుకు? ఏమో ఐ డోంట్ నో, ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ దేర్. వాట్ ఈస్ దేర్? ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, సికింద్రాబాద్లో రైలు ఎక్కి మా ఊళ్ళో దిగితే ఆ స్టేషన్ కూడా నేను గుర్తుపట్టలేకపోవచ్చు. మా ఊరు అది ఎలా ఉందో ఎవరు ఉన్నారో కూడా నాకు ఐడియా లేదు. ఇప్పుడు నేను తల్లిదండ్రులు లేరు, అన్నలు చెల్లెళ్ళు అక్కడ ఎక్కడెక్కడో ఉన్నారు. నేను ఇంకా ఇండియా రాలేదు. ఎంతకాలం అయింది ఇండియా వచ్చి? 45 ఇయర్స్ అయింది అని చెప్పారు. ఆర్ యూ ప్లానింగ్ టు కమ్ టు ఇండియా? నో, ఐఎమ్ నాట్ ప్లానింగ్ అని చెప్పారు. ఈ ముముక్షువులు అలా ఉంటారు. ఇంకా ఒకసారి పరమాత్మలోకి వెళ్ళిపోతే వెళ్ళిపోవడమే, మళ్ళీ వెనక్కి రావడం అనేది ఏమి ఉండదు. సంసారాభిముఖాహ ననివర్తంతే, అది ఆ పదము. యస్య చ పదస్య ఉపాధిభేదం అనువిధీయమానా జీవాహ ఘటాకాశాదయ ఇవ ఆకాశస్య అంశాహ. చూడండి, ఆ వాక్యాలు ఎలా ఉంటాయో. మరి భాష్యం అంటే ఏమిటనుకుంటున్నారు? భాష్యంలో ఉండే ఆ సౌందర్యం, సమగ్రత్వం అంటే కంప్లీట్నెస్. ఇంకా చెప్పాల్సిందేం మిగలదు. ఆయన చెప్పడం అయిన తర్వాత ఇంకా చెప్పాల్సిందేం మిగలదు. ఇంతవరకు ఆయన 15వ అధ్యాయాన్ని ఆయన అలా సంగ్రహంగా పట్టుకుని మీ ముందు పెడతారు. ఇప్పుడు ఘటము అంటారు. ఇప్పుడు మట్టి ముద్ద తీసుకుంటారు. ఈ మట్టి ముద్ద ఏదైనా కొంత ఆకాశాన్ని ఎన్వలప్ చేస్తోందా? చేయట్లేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు చేస్తున్నాను చూడండి, ఇది మట్టి ముద్ద. ఇట్ ఈజ్ నాట్ ఎన్వలపింగ్ ఎనీ స్పేస్, రైట్? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఈ అడుగుని అలా ఫిక్స్గా పెట్టి పైన ఇలా దాన్ని సవరిస్తున్నాను. సవరించి కొంచెం లోపల సొట్ట కింద తయారైన తర్వాత ఈ ఎడ్జస్ట్ని కొంచెం అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు నౌ యూ కెన్ కాల్ ఇట్ ఘట. అలా జరిగింది ఏం లేదు, ఉన్నది ఉన్నట్టే ఉంది. ఊరికే ఇంతకుముందు ఇట్ ఈస్ నాట్ ఎన్వలపింగ్ ఎనీ స్పేస్, ఇప్పుడు ఇట్ ఈస్ ఎన్వలపింగ్ ఏ స్పేస్. ఈ స్పేస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అంతటా ఉన్న ఆకాశం నుంచే వచ్చింది. ఇప్పుడు ఈ ఘటాకాశము ఆ మహాకాశము యొక్క ఒక చిన్న భాగము, అంశ అని అంటాం. ఇంకో ఘటన చేశాను, ఇప్పుడు ఆ మహాకాశము యొక్క మరో అంశం వచ్చింది. ఇంకో ఘటన చేశాను, ఇంకో అంశం వచ్చింది. ఇలా ఎన్ని అంశాలు వచ్చేందుకు అవకాశం ఉంది? ఏ సిల్లీ క్వశ్చన్. ఎంతమంది జీవులు ఉన్నారు అనే క్వశ్చను, అది తత్వం తెలుసున్న వాళ్ళు వేసే క్వశ్చన్ కాదు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ తత్వాన్ని తెలియకుండగా ఏవో కొన్ని ప్రశ్నలు వేసి తమ పాండిత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక ఆయన అద్వైతాన్ని వేళాకోళం చేస్తున్నాడు. ఆయన ముందు ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళు ఏదో యూనివర్సిటీలో వేళాకోళం చేస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులను అక్కడ ఉండేటువంటి టీచర్లు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అద్వైతం ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఆత్మ అంటే ఏం తెలుస్తుంది? ఈయన వాళ్ళని ఆడియన్స్గా పెట్టుకుని వేళాకోళం చేస్తున్నాడు. ఆయన వేళాకోళం ఏమిటి? సపోజ్ నీకు మోక్షం వచ్చిందనుకో, నువ్వు పరమాత్మలో కలిసిపోతావు. అంటే ఒక జీవుడు తగ్గిపోయాడు. ఈ రకంగా సపోజ్ 100 మందిలో 90 మందికి మోక్షం వచ్చిందనుకో, 10 మందికి మోక్షం వచ్చిందనుకో, కాబట్టి ఇప్పుడు జీవుల సంఖ్య ఎంత అవుతుంది? 90 అయిపోతుంది. ఈ రకంగా అలా మోక్షాలన్నీ వచ్చాయనుకో, అప్పుడు ఇంకేమవుతుంది? జీవులు అనేవాళ్ళు లేకుండా అయిపోతారు అంటూ ఇలాగా దాన్ని వేళాకోళం చేస్తున్నాడు ఆయన. దెర్ ఈజ్ ఎ ఫండమెంటల్ ఫ్లా ఇన్ దట్ ఆర్గ్యుమెంట్. ద ఫ్లా ఈజ్ ది నెంబర్ ఆఫ్ జీవాస్. అది ఒక ఫిక్స్డ్ నెంబర్ ఏమీ కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు ఈ పడంగా హుస్సేన్ సాగర్ వెళ్ళారనుకోండి,
ఎన్ని తరంగాలు ఉన్నాయి? నో వేవ్స్, వేవ్సే లేవు. ఇంతట్లోకి ఓ మేఘాలు వచ్చి కొంత పెద్ద గాలి వీచిందనుకోండి, ఇప్పుడు ఎన్ని తరంగాలు వస్తాయి? వేలాది తరంగాలు వస్తాయి. ఎన్ని తరంగాలు వస్తాయో మీరు కౌంట్ చేసి చెప్పగలరా? చెప్పలేరు. వేలాది తరంగాలు వస్తాయి. గాలి తగ్గిందనుకోండి, వేలు తరంగాలు ఏమవుతాయి? 100 అవుతాయి. గాలి పూర్తిగా తగ్గిందనుకోండి, మళ్ళీ 0 అయిపోతాయి. కాబట్టి ఈ తరంగముల సంఖ్య కాకుల లెక్క అంటారు దీన్నే. ఇలాంటి లెక్కలు వేసి అమాయకులైనటువంటి ఆడియన్స్ని మీరు ఇంప్రెస్ చేయగలుగుతారేమో, కానీ తత్వంలో అలా ఉండదు. కాబట్టి మీరు మీ స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులగుడు అంతే తప్ప. కాబట్టి ఆకాశము నుంచి ఎన్ని ఘటాకాశాలు వచ్చేందుకు అవకాశం ఉంది? లెక్క వేద్దాం. ఏం లెక్క వేస్తారు? అక్కడ లెక్క వేసేది కాదు పాయింట్. అక్కడ ది పాయింట్ ఈజ్ ఈ ఘటాకాశము మహాకాశము యొక్క ఒక అంశ మాత్రమే. ఈ అంశ కూడా ఎలా వచ్చింది? ఘటమనే ఉపాధిని బట్టి వచ్చింది. ఏమంటే 1000 ఘటాకాశాలు ఉన్నాయండి అంటే అర్థం ఏమిటో తెలుసిన? ఆకాశం 1000 ముక్కలైందని కాదు, 1000 ఘట ఉపాధులు వచ్చాయి అని అర్థం. దీంట్లో 100 ఘటాలు పెద్దవి, 400 ఘటాలు చిన్న మధ్య సైజు, 500 ఘటాలు చిన్నవి అన్నారనుకోండి. ఆకాశాలు పెద్ద కాదు, మధ్య సైజు కాదు, చిన్నవి కాదు. ఆ ఘటములు ఉపాధి భేదములు తప్ప వేరే ఏమీ కాదు. అలాగే ఆ పదము, మీకు ఆ పదము ఎక్కడో వైకుంఠంలో కూర్చుని ఉంటుందని మీరు అనుకుంటే పొరపాటు. ఆ పదము ఈ జీవులందరిలోనూ ప్రవేశించి ఉన్నది. ఆత్మన్యవస్థితమని కదా మీరు చదివారు. ఏ జీవుల్లో ప్రవేశించిందండి? అన్ని జీవుల్లోనూ ఉపాధి భేదాన్ని అనుసరించి. ఇప్పుడు జీవులు ఎలా తేలుతారు? పశువులు, మనుష్యులు. ఆ తేడా ఎక్కడి నుంచి వచ్చింది మీకు జీవుల్లో? ఉపాధిని బట్టి వచ్చింది. 4 కాళ్ళు ఉన్న దేహాన్ని పట్టుకుని ఉన్న జీవుడికేమో పశువు అన్నారు, 2 కాళ్ళ దేహాన్ని పట్టుకున్న జీవుణ్ణి మనిషి అన్నారు. ఉపాధిని బట్టి వచ్చింది. ఆ పశువులలో కుక్కలు, నక్కలు, పిల్లులు, పులులు, ఈ తేడాలు ఎలా వచ్చాయి? ఉపాధిని బట్టి వచ్చాయి. మనుషులలో పండితులు, మూర్ఖులు, ఈ తేడాలు ఎలా వచ్చాయి? ఉపాధులను బట్టి వచ్చాయి. కాబట్టి ఎలా అయితే పెద్ద ఘటాలు, మధ్య సైజు ఘటాలు, చిన్న ఘటాలను బట్టి ఆ ఘట ఆకాశములు భిన్న భిన్నములుగా భాషిస్తున్నాయో, అలాగే ఒకే పదము అంటే ఆ పరమాత్మ చైతన్యము వివిధ రూపములలో ఉండే జీవులలో ప్రవేశించి ఆ రూపములుగా మన ముందు ప్రకటమగుచున్నది. కాబట్టి ఈ జీవులందరూ కూడా ఆ పదము యొక్క అంశలు మాత్రమే. కుక్కలలో అదే పదము కలదు, నక్కలలో, పిల్లులలో, మనుషులలో, కోతులలో, రాక్షసులలో. రాక్షసులు అంటే ఎవరిలో ఉండదు, వీళ్ళే రాక్షసులు. ఈ మనుష్యులే రాక్షసులు, ఈ మనుష్యులే దేవతలు, ఈ మనుష్యులే మనుష్యులు. వీళ్ళందరిలో కూడా అదే పదము గలదు. ఎలా అయితే ఘటములన్నింటిలో ఒకే ఆకాశము గలదో, ఈ జీవులందరిలో కూడా ఒకే పదము గలదు. కానీ ఒకే ఆకాశము ఘటముల భేదమును అనుసరించి భిన్న భిన్నములైన ఘటాకాశములుగా భాషిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒకే పదము అనేక జీవభేదాన్ని బట్టి భిన్న భిన్న జీవములుగా మన ముందు ప్రకటమవుతూ ఉన్నది. ఆ పదము గురించి మనం వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాము. ఇది కొంచెం లోతైన వివరణ. ఇది మళ్ళీ రేపు వచ్చే శనివారం నాడు ఈ శ్లోకాన్ని మనం ముందుకు తీసుకువెళ్దాము. సో నెక్స్ట్ వీక్ ఈ టాపిక్ మీద మనం చర్చించుకుందాము. ఓం పూర్ణమద పూర్ణమిదం